హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ గొంతుకలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్న అద్దంకి దయాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్టులు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం జరిగిన ప్రతిసారి అద్దంకి దయాకర్ పేరు ఏమన్నా కనపడుతుందేమని చూస్తూ ఉంటాం ఇక్కడ కనపడట్లేదు అనూహ్యంగా ఆయన టికెట్ కూడా మిస్ అయ్యారు రెండెన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ రెండెన్నికల్లో ఓటమి కూడా మిస్టరీగానే ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది సో అద్దంకి దయాకర్ భవిష్యత్ ఏంటి అద్దంకి దయాకర్ సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నారు ఏదో చూద్దాం ఆయనతో మాట్లాడదాం దయాకర్ గారు నమస్తే వెల్కమ్ టు నరసింహరావు గారు నమస్తే ఇప్పుడు ఇప్పుడు ఏంటి లీడర్ అనాలా హీరో అనాలన్నా ఏంటి పొలిటికల్ లీడరా లేకపోతే హీరోనా జనరల్గా అద్దంకి దయాకర్ అనేది బెటర్ అర్థం కదా ఎకరే బట్ డెడ్ సిటీ లీడర్ అనే దానికంటే కూడా పొలిటీషియన్ కంటే ఈ యాక్టర్ కంటే కూడా సామాజిక ఉద్యమకారుడిగానే ఎక్కువ గుర్తున్నాడు ఎక్కువ ఎక్కువ రిజిస్టర్ ఎక్కువ రిజిస్టర్ మామూలుగా అందరు కూడా ఉద్యమకారుడిగా గుర్తిస్తారు కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కొంచెం మూడు మూడు రంగుల వైపు మళ్ళీ బట్ ఆ ఉద్యమ స్పిరిట్ కొంత కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం వల్ల ఒక సిన్సియర్ పొలిటికల్ లీడ్గా అయితే ఒక గుర్తింపు వచ్చింది కాబట్టి సీరియస్నెస్ ఉంటుంది ఇమీడియట్ సీరియస్నెస్ తర్వాత కొంచెం కమిట్మెంట్ కూడా మామూలుగా ఎవరు టికెట్ ఇవ్వకపోతేనో రాజకీయ అవకాశాలు లేకపోతేనో మా మారుతున్నారు గెలిచినా మారుతున్నారు ఆ పరిస్థితిలో ఓడినా ఉన్నాం పార్టీ టికెట్ ఇవ్వకుండా ఉన్నాం పార్టీ గెలిచినా పదవి లేకుండా ఉన్నాం సో ఇది ఉద్యమాలు చేసినట్టే ఉంది నాకు ఉద్యమం చేసినట్టే ఉంది సో నా నేచర్ కూడా ఉద్యమ నేపథ్యమే కాబట్టి సో డిఫరెంట్ పొలిటికల్ లీడర్ కనపడతాం దయకర్ గారు ఎందుకంటే నేను అన్నాను పిలుస్తాను ఎందుకు మీరు తెలంగాణలో కొట్లాడే వాళ్ళని తెలంగాణ సమాజం వదులుకోదు క్యారీ చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఏదో సందర్భాలు అవకాశాలు ఇస్తూ ఇస్తూ ఉంటుంది మనం రీసెంట్గా చూస్తే రఘునందన్ గారు కావచ్చు తెలంగాణకు సంబంధించి ఈటెల రాజేందర్ గారి విషయంలో కావచ్చు తెలంగాణ సమాజం వాళ్ళని అటు పెట్టుకుంది వాళ్ళని గెలిపించుకుంది మీ విషయంలో ఎందుకు అది జరగలేదు అంటే కారణం చెప్పలేను కానీ మీతో రాజకీయాల్లో మొదటి నుంచి కూడా పోరాటమే పద్నాలుగు టికెట్ పోరాటమే టికెట్ రావడానికి పోరాటం చేశారు పోరాటం అంటే ఏంటి నేనేం పెద్దగా లాబీ ఇదంతా ఏం చేయను సో అప్పుడు ఇప్పుడు మనకు అమరుడైన మన డిఎస్ గారు సోనియా గాంధీ గారు అప్పుడు ఇన్వైట్ చేసిండ్రు మనం జేఏసీ కేసీఆర్ గారికంటే ముందు మేము కలిసినాం కదా అరే మంచిగా చిన్నగా ఉన్నవు రాజకీయాలు ఆప్షన్ నేను అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి అన్నది అందరిలో అందరినీ రమ్మన్నది కోదండరామ్ గారిని కూడా మీరు కాంగ్రెస్ పార్టీతో ఉండమని అన్నది సరే కేసీఆర్ కూడా విలీనం చేస్తానని అన్నాడు సో అన్నప్పుడు నేను అవకాశం ఇస్తే చూద్దాం అన్నట్టుగా వస్తాం అని చెప్పినాం అప్పుడు అందరం తర్వాత దిగ్వే సింగ్ గారితో స్పెషల్గా అయినప్పుడు ఏంటి మనకి ఇన్ఛార్జ్ ఉంటాయి అవును మీరు మీలో ఎవరో రాజకీయాలకు వస్తా అని చెప్పినట్ట వాళ్ళందరి పేర్లు రాసి ఇస్తే మేము ఎక్కడ ఎకమిడేట్ చేయచ్చు అనేది మళ్ళీ వ్యూ గెస్ట్ హౌస్లో ఒక మీటింగ్ పిలిచిండు ఆయన అప్పుడు కేసీఆర్ కొంత ఫీల్ అయ్యిండు ఆయనేం పార్టీ విలీనం చేస్తా అని పోయి ఢిల్లీలో కూర్చుండు సాగరహారం అప్పుడు సో ఈయన మర్జ్ అవుతాడో తెలియదు పొత్తుకుపోతాడో తెలియదు కన్ఫ్యూజన్ ఉంది సార్ కోర్స్ సమ్ టైమ్స్ కవిత గారు నేను కలిసి కూడా మర్జర్ ప్లాన్ కొరకు కొంత అప్పుడు ఏఐసిసి పెద్దల్లో ముఖ్యంగా కొప్పులరాజు గారు ఉండే మర్జర్ ప్లాన్ అప్పుడు నేను కూడా కొంత సహకారం చేసిన తర్వాత నేను మర్జర్ అయ్యేటట్టుగా లేదు సేమ్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేసేటట్టు లేదు కేకే కమిటీ ఏదో ఒకటేషన్ అవును పొత్తు ఉండాలన్నా పొత్తు లేకుండా ఉండాలని అప్పుడు కేకే గారు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు అప్పుడు వారు దాంట్లో బీఆర్ఎస్లో ఉండే టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఉండే ఆ టైంలో నాకు కొంచెం కన్ఫ్యూజన్ డైరెక్ట్ నేను ఏఐసిసి పెద్దలతో ఉన్నా కాబట్టి నేను కాంగ్రెస్తో పోతే బెటర్ ఇప్పుడు అది వచ్చి మర్జి అయినా పొత్తు అయినా కూడా సేమ్ కదా సో నేనేం టికెట్ ఆశించలేదు టికెట్ ఆశించకపోయినా ఆమె పిలిచింది కాబట్టి డిఎస్ గారు ఫస్ట్ మనకు పన్నెండు సీట్లు ఎంపీలు ప్రకటించినప్పుడు నాది మన గజ్జలకాంతంది దర్వెల్ అనేది ఉద్యమకారు క్రిషాంక్ క్రిషాంక్ ప్రకటించి దర్వెల్ అనేది లేదు క్రిషాంకే ప్రకటి ఈ మూడింటిని మార్చడానికి ఎవరో ప్రయత్నం చేసిండ్రు అది ఎవరు నేను చెప్పలేదు సో అప్పుడు ఆమె ఇమ్మీడియట్గా డిఎస్ గారు ఒక లేఖ రాసిండ్రు అరే మనం ఉద్యమకారులను పిలిచిన మళ్ళీ టికెట్స్ ఇవ్వకపోతే బ్యాడ్ పోతే అప్పటికి హరీష్ రావు ఏదో నేను టీవీలో కూర్చొని చెప్తూనే ఉన్నాయి సేమ్ అప్పుడు వీడియో పెట్టలేదు టీవీలో చెప్పినంతే టికెట్ ఇవ్వద్దు అనుకున్నారు లేదు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏదైనా చేస్తారేమో అని చెప్పి అనుకోని అంటున్నా కానీ ఆయన లెటర్ రాసినని తెలిసి నైన్ నైన్ థర్టీకి మళ్ళీ ఫోన్ వచ్చింది మార్నింగ్ పొద్దుగాల అమ్మకాడు ఉన్నాం టిఫిన్ పెట్టింది సారీ అని చెప్తున్నాను అమ్మ నువ్వు టికెట్ ఇచ్చినా ఏం లేదు ఇవ్వకపోయినా ఏం లేదు నువ్వు అంటే మామూలుగా ఇదేం తప్పు జరిగింది ఏం కాదు సంథింగ్ ఏదో ఉంటుంది అని చెప్తే లేదు మీరు ఉండండి అని చెప్పి దాదాపు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉండి అప్పుడు పెద్దలు చాలామంది వచ్చిండ్రు అక్కడికి అహ్మద్ పటేల్ గారు ఉండే దిగ్విజయ్ గారు చెప్పి రేపు టెన్ ఓ క్లాక్ నామినేషన్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ వారితో ఉన్నాం సోనియా గాంధీ గారితో ట్వెల్వ్ నుంచి మళ్ళీ వన్ ఓ క్లాక్ ఫ్లైట్ పట్టుకొని త్రీ ఫోర్కు దిగి వచ్చి మన పుల్లారా గారు అప్పుడు ప్రెసిడెంట్ ఉండే ఒక యుద్ధం చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదిక పొద్దు నైట్ అంతా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా రెడీ చేసుకోవాలి అప్పుడు అట్లనే అయింది సెకండ్ టైం కూడా తక్కువ మార్జిన్తో పోయి నేను టికెట్ ఎప్పుడేమి ఎవరినేమి అంటే అడిగినది ఏం లేదు లాస్ట్ ప్రిసీడింగ్ ఎవరైతే ఉంటారో తక్కువ ఓట్లతో పోయిన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు నేను అసలు టికెట్లు అందరూ వారు రూమ్ చుట్టూ అతి ఉంటుంటే నేను గోకర్ణకు పోయిన ఏదో పితృపూజలు అని మా కుటుంబంలో ఉంటే అడిగిపోయేసరికి మళ్ళీ ఫోన్ చేసిండు అందుబాటులో ఉంటే ఒకవేళ టికెట్ మారిస్తే మారుస్తున్నామని చెప్పడానికి ఏమో పిలుస్తున్నాను అనుకున్నాను నేను ఓకే ఇక ఒక పెద్ద తంతు ఇక చాలాసేపు రెండు రోజులు చివరికి నాదే మళ్ళీ సీట్ అప్పుడు కూడా అప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అసలు ఈ దయాకర్ ఎవరు ఇంత ఇష్యూ ఎందుకైతుంది అప్పుడు భక్తచరణ్ దాస్ గారు ఉండే దళిత ఉద్యమాలు చేసిండు తెలంగాణ ఉద్యమం చేసిండు నాకు తెలిసిన వ్యక్తి నేను స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అప్పుడు నేను మందకృష్ణ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాని కొరకు దేశవ్యాప్తంగా ఒక పన్నెండు పదమూడు రాష్ట్రాలు తిరిగి ఒక పెద్ద మీటింగ్ పెట్టాం దానికి రాహుల్ గాంధీ గారు చీఫ్ గెస్ట్కి వచ్చిండే సీతారామయచూరు గారు ఎవరో నాకు చెప్పాలనే సరికి వారితో నేను దిగింది కలిసింది చెప్పేసరికి అరే దా ఎక్కడికి ఇవ్వాలి సరే నేను ఇది చూస్తా ఎందుకు అయిందని ఆయన మళ్ళీ నెక్స్ట్ డే పిలిచిండు సరే నాది రఘువీర్ రెడ్డి గారిది కౌశిక్ది ఉస్నాబాదే కౌశిక్ది మూడు ప్రవీణ కౌశిక్ కౌశిక కౌశిక్ రెడ్డి గారు ఆయన టికెట్ వచ్చింది రఘువీర్ గారికి ఎంపీ ఇస్తాను నాది నేను చెప్తాను వెళ్ళిపో నీకు కూడా టికెట్ ఇవ్వలేదా అన్నాను చూడ చూడగానే నీకు కూడా టికెట్ ఇవ్వలేదంటే సంథింగ్ ఏదో ఎంపీ అటు అంటూ అంటే సరే నేనేం చెప్తే అది వెళ్ళిపో అన్నాను నేను ఫ్లైట్ దిగి వస్తానే ఉన్నా అప్పుడు అనౌన్స్ చేసాను మళ్ళీ సేమ్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే ఉరు ఉరుకుల పరుగుల మీద వేసినాం అఫ్ కోర్స్ ఆ ట్వెల్వ్ డేస్ చేసిన ప్రచారమే దాదాపు ఎనభై తొమ్మిది వేలు లెక్క కానీ నాకు తెలిసి తొంభై ఒక్క వేల పైచులు కోర్టులు వచ్చినాయి అది మేనేజ్మెంట్ అది పెద్దది జరిగింది అప్పుడు అంటే టికెట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది థర్డ్ టైం ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ముందు ఎట్లా మరి టికెట్ అంటే సమ్ ప్రాబ్లమ్స్లో ఉంది అది అయినో బట్ నేను టికెట్ కొరకైతే సీరియస్గా కొట్లాడొద్దు అని అనుకున్న ఇట్లా ఇట్లా ఉంది అని చెప్పిన సరే అవి అప్పుడు అన్ననే అంటుంటూ ఇప్పుడు మా సీఎం గారు కానీ అంటే ప్రయత్నం చేద్దాము ఒకవేళ ఆ కోర్టు వెళ్ళి అప్పుడే జడ్జిమెంట్ వచ్చింది దీన్ని అవక చౌకలు జరిగినాయి అని చెప్పేసి దాని మీద సీరియస్గా నోట్స్ పెట్టడానికి అడ్వకేట్ జనరల్కి వింత పెడుతున్నప్పుడు ఒకవేళ మళ్ళీ అది గెలిస్తే ఇబ్బంది అయితే నువ్వు అయితే అప్లై చేయమన్నాడు అప్లై చూద్దాం ప్రయత్నం చేద్దాం ఇంకా సరే ఆడ పెద్ద యుద్ధమే జరిగింది లాస్ట్కి వన్ వన్ నైన్ నైంటీ సిక్స్ అద్దంకి దయాకర ప్లేస్లో మందుల సామీలు ఉన్నది దానికే నేను మా ఏం ప్రపంచ తెలుగు వాళ్ళని ఆకర్షించిన వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది సో నేను ఎప్పుడు మీన్స్ అంటే మీరు అంటే కొట్లాడేటోళ్ళకి అవకాశాలు ఇస్తుంది తెలంగాణ అంటే నాకు అవకాశం ఇవ్వలేదని నేను అనుకోలే సెకండ్ టైం అయితే ఆల్మోస్ట్ ఆల్ అది విన్నే ట్వంటీ ఈవీఎంస్ జడగొట్టి వెయ్యి యాభై ఓట్ల తేడా అంటే వాళ్ళు ఇప్పటికి సమాధానం చెప్పట్లేదు ఇప్పటికీ అది పెండింగ్లో ఉన్నది మేబీ నెక్స్ట్ మంత్ రావచ్చే నెంత అది రిజల్ట్ వస్తుంది అది ఎట్లా ఉంటుంది అంటే చనిపోయిన శవానికి అలంకరణ చేసినట్టు ఉంటుంది కొత్త ఎమ్మెల్యే ఒక్కరోజు కూడా సింగిల్ డే కూడా పోకుంటే ఎమ్మెల్యే అవుతాం ఒకవేళ ఇఫ్ సిస్టమ్ ఈజ్ దేర్ అయితే సో నాకు ఎందుకో కొంత నమ్మకం ఉంది కానీ చూడాలి అప్పీల్ ఉంటుంది మళ్ళీ సుప్రీంకోర్టు ఉంటుంది పెద్ద సమస్యలు ఉంటాయి బట్ సో అప్పుడు గెలిచిన మిమ్మల్ని గెలవకుండా చేశారు మేనేజ్మెంట్ మీరు అంటున్నారు అసలు నేను ఈ మూడు సార్లకు నేను ఎదుర్కొంటున్న సమస్య నీకు చెప్పిన రాజకీయాల్లో సామాన్యుడు వస్తే ఇంత సమస్య ఉంటుంది వోకల్ వెల్ నోన్ ఫేస్ తర్వాత కుట్రలు ఉంటాయి ఏదేదో ఉంటాయి అని అంటే అసలు నాకు ఏదో ఎవరో తెలుసుకోవాలన్నది ఒక నాలుగైదు ఫిగర్లు కనపడుతున్నాయి కానీ ఎక్కడ క్రైమ్ దొరుకుతుంది తెలుస్తలేసరికి ఇటు పడుతుంది ఇటువల్లేసరికి ఇటు పడుతుంది ఇటు చూసరికి ఇటు పడుతుంది ఇది నెప్పి కనపడుతుంది రక్తం కనపడుతుంది కానీ ఎవరు తెలుస్తలే సో ఇంకోటి ఏంటంటే మనము వెంపర్లాడడము ఏమో ఉంటాం చూడు ఇంకా చెప్పాలంటే ప్రాకులాడము ప్రాధేయపడము అనే దానికంటే అవకాశం వస్తుంది ఇప్పుడు కాన్ఫిడెన్స్ మనకు ఉండడానికి కారణం ఏంటంటే కష్టపడేటోళ్ళకి అవకాశం వచ్చుడే కాకుండా నేనేం తక్కువేం కాదు కదా నేను లీడర్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చి లీడర్లు అవుతారు దాఖర లీడర్ అయినప్పుడు తెలవన వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు అది వాళ్ళకి కలిసి వచ్చింది అనుకుందాం అది కూడా పాజిటివే రేపటి రోజు మనదేం కానీ ఇప్పుడు మీరు చెప్పిన మూడు ఇష్యూస్ పద్నాలుగు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఈ మూడు సందర్భాల్లో మీరు ఫైట్ చేసింది మీ పార్టీతోటే మా పార్టీతో సమ్టైమ్స్ వైజీ కూడా ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఈ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీకు టికెట్ రావడం కూడా మీరు గెలవకుండా టికెట్ రాకుండా ఇచ్చి అక్కడ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు సో అలా వేరే పార్టీ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితిలో కూడా వ్యక్తులు ఉంటారు కదా పార్టీ కంటే కూడా వ్యక్తుల వ్యతిరేకత వ్యక్తుల ఏమంటాం అవినీతి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటుంది బట్ నేనుగా చాలామంది అంటారు దాకా నీకు ఇంత అన్యాయం జరుగుతుంది కదా ఎందుకు నీకు అసలు ఇంత కూడా ఫీలింగ్ అన్యాయం ఏంటి నేను చిన్నతనంలో అఫ్ కోర్స్ యు నో థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఐఎమ్ ది ప్రిన్స్ మేము తెలంగాణ పల్లె పోతే మమ్మల్ని ఆహ్వానించిన తీరు కోదన్ రామ్ గారితో కానీ టైమ్స్ సమ్టైమ్స్ కేసీఆర్ గారితో కానీ మేము చూసినాం కదా గంతకంటే ఎక్కువ నీకేమి ఖ్యాతి వచ్చిన అది లైఫ్ లాంగ్ కాబట్టి ఇదంతా ఎడిషనల్ నాకు దీంట్లో ఏదైనా వచ్చింది అనుకోండి మా ముఖ్యమంత్రి గారు ఏదో దాఖరి కూడా కొంచెం పని చేసిన నాకు పదవి ఇచ్చింది అనుకోండి అది అదనం కానీ తెలంగాణ ఉద్యమంలో నేను ఉద్యమం కోసం నేను పనిచేశాను రాష్ట్రం కోసం నేను పనిచేశాను అనేది ఎక్కువ కీర్తి ఇప్పుడు అది అనేది ఒక మన ఇట్లా మిత్రులే చేస్తున్నారు అది రికార్డ్ కూడా చేస్తున్నారు ఒక బుక్ కూడా రాస్తే ఏంటంటే నా కోణం నుంచి నేను అన్ని యాంగిల్స్లో ఇప్పుడు మన మిలియన్ మార్చ్ సాగరహారం సకల జన్ల సమ్మె నేను చాలామందికి చెప్పిన మీ మీ కోణం నుంచి ఉద్యమాన్ని రచించుకోండి అట్లా ఇప్పుడు ఎవరీ యాంగిల్ ఈస్ దేర్ సో అది ఒక జీవితకాలానికి సరిపడే ఉద్యమం జస్ట్ టూ థౌజండ్ నైన్ టు ఫోర్టీన్ చేసినాం మనం దాంట్లో జర్నలిస్టుల పాత్ర కూడా ఉంది జర్నలిస్టులు ఏం చేసిన మీరు టీవీలలో పని చేసుకుంటే ఏం చేసిన మేము ఎట్లా గోడలు దునికినాము దానికి మీడియా ఎట్లా సహకరించింది ఏ సందర్భాలు అవన్నీ కూడా ఒక హిస్టరీగా ఉంటుంది బట్ తెలంగాణ మూమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ మూమెంట్ తర్వాత అంత ఒక థ్రిల్లింగ్ ఒక క్రైమ్ సస్పెన్స్ లెక్క ఉన్నది నేను ఇప్పుడు అది చెప్తుంటే నాకే మనం రికార్డ్ చేసే అమ్మా ఎంత జరిగిందా అన్నా సో అది ఒకటి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ బట్ నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత సోనియా గాంధీ గారు ఇవ్వలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తెలంగాణ ఇవ్వలేదు అదే జబ్బకు సంచి కదా అంతేగా తెలంగాణ వచ్చేంతవరకు ఎందుకంటే అది వాస్తవానికి నేను ఎప్పుడు తెలియకుండా మొదలుపెట్టింది తెలంగాణ ఉద్యమకారుణ్య అంటే ఆఫ్ కోర్స్ బట్ స్పెసిఫిక్ కాదు మొదట్లో నేను మాలమానాడు జనరల్ సెక్రటరీగా ఉంటాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు తిరుగుతుంటాయి తెలంగాణ మూమెంట్ జరిగే క్రమంలో గద్దర్ గారు మన మల్లురవి గారు కావచ్చు మన గీతారెడ్డి గారు కావచ్చు కొంతమంది సమ్టైమ్స్ దండోరా మిత్రులు కూడా తెలంగాణ కొరకు వ్యవస్థీకృత సంఘం ఉంటే మంచిది మాలలకు అని చెప్పినప్పుడు నేను తెలంగాణ మాలమాని ఏర్పాటు చేసిన అట్లా కొండలక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత మన హనుమాన్లు భూమయ్య గారు పాషా యాదగిరి గారు వీళ్ళతో ఐక్య కార్యచరణ కమిటీ ఉండే ముందు ఫస్ట్ తర్వాత మందకృష్ణ గారు వచ్చిన తర్వాత అప్పటివరకు తెలంగాణ ఆర్ కృష్ణ గారు మందకృష్ణ గారు కొంత ఏడపీడంగా ఉండే జేఏసీ ఏర్పాటు కంటే ముందు మందకృష్ణ గారు నన్ను పిలిచిండ్రు కేసీఆర్ కొట్లాడుతూ అంటున్నాడు దళితున్న ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు మరి మనం కూడా తనకు సపోర్ట్ చేస్తే మంచిది కదా చిన్న అని చెప్పిండే సరే అప్పుడు నేను లక్ష్మణ్ బాబు గారితో ఉంటుంటే దాంట్లో తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని ఆయన ఏర్పాటు చేసిండు వారు కేశవరావు జాదవ్ గారు వారి చైర్మన్ వీళ్ళు కన్వీనర్ అయినప్పుడు నన్ను స్పోక్స్ పర్సన్గా తీసుకున్నారు అప్పుడు కూడా సో జాదవ్ గారికి వారికి కొంత ఏమంటారు తకరారు వచ్చి వారిద్దరి మధ్య ధర్మాగ్రహమే ఉంటుంది సో కొన్ని కొన్ని అంశాల్లో వీరేమో సోషలిస్ట్ వారేమో కాంగ్రెస్ నేపథ్యం అప్పుడప్పుడు వారి మధ్యన సమన్వయం కొరకు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఉండేము సరే అది రామ్ గారి మధ్యన కేసీఆర్ గారి మధ్యన జరిగినప్పుడు కూడా చేసి సక్సెస్ అయినాం అప్పుడు సో విడిపోయినాక నన్ను కన్వీనియన్స్ చేసి ఏదో పెద్ద ఆయన కొంచెం మోరల్గా ఉన్నాడు కొంచెం మన మైండ్కి దగ్గర ఉంటుంది అంటే లేదు లేదు మనం ప్లాన్ చేద్దాం రమ్మని చెప్పి తీసుకొచ్చింది అప్పుడు అట్లా జేఏస్కి వచ్చింది నేను నాకు కేసీఆర్తో పరిచయం పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే మీరు ఐదేళ్ళ ఉద్యమం గుర్తుంది మీకు ఐదేళ్ళు తెలంగాణ కోసం కొట్టలేని ఉద్యమం వీళ్ళతో జేఏ జాయింట్ యాక్షన్ నైన్ టు ఫోర్ ఫోర్టీన్ గుర్తుంది బట్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అదే స్థాయిలో పోరాట్ ఇప్పుడు మనం ఎట్లా అంటే దాన్ని ఎట్లా పోల్స్తే బాగుంటుంది మనం అమ్మ కోసం ఎంత సిన్సియర్గా చెప్తామో చేస్తామో తెలంగాణ కొరకు అట్నే చేసినాం సేమ్ కాంగ్రెస్ కొరకు కూడా అట్నీ చేసినాం అది కూడా సోని అమ్మ కోసం ఎందుకంటే ఎందుకో సంథింగ్ కి కనెక్టెడ్ మొదట్లో కొంచెం తిట్టేటోళ్ళం ఏంది ఇంతమంది అమరవీరులు అయినరు పట్టించుకోవట్లేదు అని తర్వాత ఢిల్లీలో సెవెంటీన్ డేస్ ఉన్నాం కదా ఆ టైంలో వాళ్ళ ఏంది సుష్మా స్వరాజ్ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మీరా కుమార్ వీళ్ళ మధ్య ఇలా చేసి ఒకటి ఉన్నది వేరే అంటే పిల్లలు చచ్చిపోతున్నారు వీళ్ళని బతికించుకోవాలి ఎట్లా సుష్మా స్వరాజ్ గారు అప్పుడప్పుడు సీక్రెట్గా నో నే నేరుగానో సోనియా గాంధీ గారిని కలిచేది అనేది కూడా మాకు సమాచారం ఉంది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆమె తెలంగాణకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసాడు వీళ్ళిద్దరూ ఆమె బీజేపీ కాంగ్రెస్ అనే దానికంటే వాళ్ళిద్దరు ఇంటర్నల్గా ఒక అండర్స్టాండింగ్తో ఉండేది సో ఆ టైంలో సోనియా గాంధీ గారి మీద నాకు ఒక అభిప్రాయం ఉండేది పోయింది ఎందుకంటే ఈమె ఇవ్వలేక రాజకీయాలు చేస్తుంది అనేది మనం గ్రౌండ్లో కొంత తెలిసినది అంటే ఇంతమంది పిల్లలు చనిపోతుంటే తెలుస్తలేదా అంటే ఇవ్వడానికి ఆక ఆమెకున్న సమస్యలు చాలా ఉన్నాయి అది యూపీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు సంథింగ్ పాలిటిక్స్ ఈజ్ దేర్ సో ఆ టైంలో ఓహో ఇంత సిన్సియర్గా తెలంగాణ ఇవ్వడానికి కొట్లాడి రాజకీయ నాయకత్వం ఉంది అవి మన మైండ్ సెట్తోనే ఉంది మళ్ళీ ఇంకో కనెక్టివిటీ ఏంటంటే వాళ్ళు దే ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సో నేను కొంచెం అంబేద్కర్ ఇష్ను పూలే అంబేద్కర్ ఐడియాలజీ కలిగి ఉన్నవాన్ని కాబట్టి నేచురల్గా అది ఏమంటారు ఇన్బిల్ట్ ఉంటుంది అది దట్ ఈస్ యువర్ ఐడియా బేసిక్ సో వాళ్ళు కాంగ్రెస్ విచారధారతో అయితే ఏంటి ది ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే ఉద్దేశంతో కూడా అంత చిన్నతనంలో కొంత సోయితోనే ఉండి అట్లా కనెక్ట్ అయిన తర్వాత నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఆమె మాకు టిఫిన్ పెట్టుకుంటూ సోనియా గాంధీ గారు ఏదో కొంచెం మిస్టేక్ అయింది ఏం కాదు నేను చూస్తా మీరు కామ్గా ఉండండి అని చెప్తుంది మనం టికెట్ ఇస్త ఇచ్చినాం లేదు మేము వింటనే అన్న మీరు మా మా మీద బ్లెస్ చేస్తే చాలు మేము పోయి కొట్లాడతాం రేపు పవర్లోకి వచ్చినాక ఏదైనా ఇస్తారు లేమ్మా అంటే లేదు 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 తప్పు సంకేతం పోద్దని చెప్పి ఆమె కన్సోల్ చేసిన తీరు సార్ అఫ్కోర్స్ అప్పుడు మన వాళ్ళు కూడా ఉన్నారు జేఏసీ వాళ్ళు కూడా ఉంటే యూపీఏ చైర్పర్సన్ అప్పుడు యూపీఏ చైర్పర్సన్ ఎంత నైట్ నైన్ థర్టీకి ఫోన్ చేసింది అప్పుడు సంథింగ్ శ్రీధర్బాబు గారు వీళ్ళంతా కూడా కొంత చేస్తే ఆమె తెల్లారి టెన్ ఓ క్లాక్కి ఇక్కడ ఉండాలని చెప్పింది నాకు ట్వెల్వ్ అవర్స్లో అక్కడ ఉన్నాం టికెట్ ఒకసారి అనౌన్స్ అయినాక మార్చేది ఉండదు అవర్ అవర్లో అది కూడా అది మార్చినందుకు అట్లా కనెక్టివిటీ అరే కాంగ్రెస్ కాంగ్రెస్కి గారికి కాంగ్రెస్ పార్టీ కొరకు చేయొచ్చు సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ చేయొచ్చు అని సీన్ కట్ చేస్తే ఫోర్టీన్ ఎలక్షన్స్ తర్వాత నేను దాసు శ్రవణ్ గారు రాహుల్ గాంధీ గారిని కలిసినాం తను ఆ రోజే లోక్సభకు పోయి వచ్చిండు చాలా ఫైర్ అయ్యి వచ్చిండు ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన మామూలుగా ఫైర్ కావడం అనేది చూడలేదు పోయింటే చాలాసేపు ఒక ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కొరకని ఇచ్చిన టైం ఇక చర్చించుకుంటూ పోతే తను చాలా హ్యుమానిటీతో ఉన్న పరిస్థితిని గమనించిన కొంచెం విఘ్నతతో వ్యవహరించడం కాదు ఆయన విజన్ కూడా నాకు మోడ్రన్ ఇండియాలో ఎట్లా పొలిటిక్స్ ఉండాలనే దాని మీద ఒక విజనరీ అనిపించి అప్పటి నుంచి రాహుల్ గాంధీ గారితో కూడా ఒక అభిమానిగా మారిపోయింది నేనైతే సో అక్కడ నేను ఇప్పుడు మా పార్టీ మారకపోవడానికి కారణాల్లో సరే రెండుసార్లు ఓడిపోయిన తర్వాత ఉత్తమ్ అన్న కూడా చాలా సిన్సియర్గా పనిచేసిన తర్వాత కూడా రెండోసారి అధికారంలోకి రాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కొన్నిసార్లుగా మేము పర్సనల్గా అంతకుముందు కూడా వారు టీడీపీలో ఉన్నప్పుడు కలిసేది కొంత కసితో కొట్లాడే వ్యక్తి కాబట్టి కనెక్టింగ్ ఉన్నది కొట్లాడదాం మీరు ఇదే సిన్సియర్గా ఉండండి అని చెప్పి నేను బెల్లయ్య నాయక్ గారు ఇక మీ మూమెంట్ నుంచి వచ్చిన కదా సో కొట్లాడదాం మీరు కొంచెం సమయం ఇవ్వండి సమయం వచ్చినప్పుడు ఎట్లా చేయాలనే దాని విషయంలో అంటే ఇక ఇంకా నేను రాజకీయాలకు కూడా రాజీనామా చేయాల్సి వస్తుందేమో అనుకున్న క్రమం పవర్ లేకపోతే కాదు తత్వం లేకపోతే కొంచెం కష్టమే లీడర్ ఉండాలి కదా తత్వం అంటే ఏంటి ఉత్తమ్ గారిది ధర్మాగ్రహం టైప్ ఉంటుంది రాజనీతి కూడా ఉంటాడు ఆయన ఏది కిట్ ఫర్ టాట్ లెక్క మన ఏంది మన కేసీఆర్ గారు అన్నట్టుగా ఆయన అన్నాడు దాన్ని కూడా ఒకసారి జోక్ చెప్తా ఆయన ఏదో అక్కడికి పోయొచ్చిండు మనోడు మహారాష్ట్రకు పోయొచ్చిండు అది వచ్చిన రోజు విస్తరణ కోసం ఫ్రెష్ మీట్ పెట్టాలి ఇట్లనే వచ్చింది లంబుగాడోడు డుంబుగాడ అని అని అంటాడు కదా అనగానే మరి లంబుగాడేవడు డుమ్ముగాడేవడు లంబుగాడే అనాలి డుంబుగాడి తిట్టాలంటే లంబుగాడంటే నువ్వా డుంబు అంటే నేను ఇట్లా అంటే వాళ్ళు ఎంత ఏమంటారు ఎథికల్గా నేను తిట్టా కేసీఆర్ తిట్టిండని నేను తిట్టా అంటే అంత సామరస్యపూర్వకంగా ఉండేది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంది లంబుడుంబు అంటే ఈయన డింబు డమ్బు వచ్చే అట్లా కొంత ని క్రియేట్ చేసింది అంటే మోడ్ ఆఫ్ ది పాలిటిక్స్ ఎట్లా ఉంటే దానికి అట్లా చేయడం వల్ల కొంత రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ యాక్సెప్టెన్స్ వచ్చింది అట్ ద సేమ్ టైంగా టికెట్లు రాజకీయాలు అసలు రాజకీయాలు కూడా ఈ పరిస్థితులు అని మళ్ళీ పూర్వాంకంలోకి నాకు ఒకటి ఉండే ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి తర్వాత ఇప్పుడు ఏంటిది న్యాయస్థానాల్లో కూడా అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పెడితే కొంత కింది ఇప్పుడు న్యాయస్థానంలో రిజర్వేషన్ లేవు ఇట్లాంటివి ఒకటి పెట్టుకొని దేశం మొత్తం తిరగాలని ఉండే ఎందుకంటే ఎట్లా రాష్ట్రంలో తెలంగాణలో అంతకంటే ఎక్కువ కొట్లాడడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇక మేము ఇక రప్చర్ ఒక మూడు నాలుగు వేల గ్రామాలకు పూర్తిగా తెలిసి తిరిగిన వాళ్ళం సో ఇంకోటి ఏంది ప్యాషన్ నాకు కోరిక ఏంటంటే సోషల్ మూవ్మెంట్ సోషల్ మూవ్మెంట్ నేషనల్ వైడ్గా చేసుకోవచ్చు టైం వేస్ట్ చేస్తున్నానా అనుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చింది సో వాళ్ళిద్దరికి తోడు సో రేవంత్ రెడ్డి గారు అంటే మీన్స్ వ్యక్తిగతంగా వారు టీడీపీలో ఉన్నా కూడా ఒక ఏంటిది పోరాడే తత్వం మమ్మల్ని కలిపింది ఒక రకంగా ఇక్కడికి వచ్చినాక వ్యాస్ట్ డయాస్ ఇది చాలా పెద్ద ఇక్కడ జాతీయ స్థాయిలో వారు ఒక ఎంపీగా గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రిగా కాగలిగాను అంటే పని చేసడానికి అట్లా అవకాశం ఉంటుంది చాలా నీకు నీకట్ట రాలేదంటే రేపు వస్తుంది అది వేరే విషయం కానీ కొట్లాడేది ఒకటి రెండోది అరెస్ట్ అయిన తీరు ఆ రోజు పాప నిశ్చితార్థం రోజు చేసిన తీరు అంటే ఒకవేళ జరిగితే జరగవచ్చు ఏదైనా అయితే కావచ్చు రాజకీయాల్లో ఇక నేను నేను మాత్రమే నిజాయితీ పనులు నన్ను ఎవరు నవ్వుకోదురుగా కానీ అది కూడా ఉన్న తర్వాత తను ఎక్కడ కూడా తగ్గలే మన మన ఆలోచనలు తన ఆలోచనలు దగ్గరగానే ఉంటుండే కార్యాచరణలో చాలా డిఫరెంట్ ఉంటాయి సేమ్ ఆలోచించిన ఆలోచన కార్యాచరణకు తీసుకుపోవడంలో చాలా తెగింపు ఉంటుంది కాబట్టి ఎస్ తనను సరే నాకు అందరు ఉత్తమ్ గారైనా బట్టి గారైనా దామన్ అయితే ఆల్మోస్ట్ అలాగే జస్ట్ లైక్ చోట బ్రదర్ అన్నట్టుగా ఉంటా సమ్ టైమ్స్ సన్ లెక్క ఉంటా బట్ దామన కూడా అన్నాడు రేవంత్ వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక డైలాగ్ వేసింది ఆయన అప్పుడు కొంత వివాదాస్పదమైంది రాయలసీమలో రెడ్లు ఒకసారికి అధికారం తెచ్చుకున్నారు మన దా ప్రాంతంలో ఎందుకు తెచ్చుకోవట్లేరు అని ఒక డైలాగ్ వేస్తేది కొంత వివాదాస్పదమైంది సో అలాంటప్పుడు ఒక యంగ్ రెడ్డి సోషల్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు తనతో కనెక్టింగ్లో ఉండేటోళ్ళం కానీ కాంగ్రెస్ పార్టీలకు తను వస్తాడు మేము కలుస్తాము ఇట్లా కలిసి పనిచేస్తామని అనుకోకుండా వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది సో ఇక దానికి హద్దే లేకుండా రెచ్చిపోయిన సంఘటనలు నేను ట్రై చేస్తాను అప్పటి నుంచి మాట్లాడడానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సరే నేను ప్రధానమైన మీడియాలో పనిచేస్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా పిలిస్తే మాట్లాడడానికి ఎవరైనా పిలుద్దామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడానికి కూడా లీడర్లు ఎవరు దొరకని రోజుల్లో దయాకర్ అందట్లో అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ పేరెత్తడానికి కూడా ఏముంది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇంకా అనుకునే రోజుల్లో కూడా ఉన్నారు సో అటువంటి టఫ్ టైమ్స్లో కూడా పార్టీ వాయిస్ వినిపించుకుంటూ వచ్చింది దయాకర్ గారు ఆరు నెలలు అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చి ఎందుకు ఇంకా అకామిడేషన్ దొరకలేదు అనే పాయింట్ కామన్గా కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తల్లో కూడా ఉంది దొరకదనేది లేదు దొరకదు కాదు దొరకలేదు ఎందుకు అని దానికి కొన్ని పర్మిటేషన్ కాంబినేషన్ మీకు అది ఇబ్బంది ఉంటే ఇప్పుడు వద్దు కదా ఇబ్బంది కూడా ఏం లేదు కానీ చెప్పాల్సిన అవసరం కూడా రాదు రేపు రేపు మంచి అవకాశం వచ్చినప్పుడు అది ఫెయిడ్ కామెంట్ అయిపోతుంది అంటే ఎప్పుడు కూడా మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామంటే భవిష్యత్తు అది తప్పనిపించదు కానీ 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 అటువంటి అటువంటి ఒకటి స్టేట్మెంట్ గతంలో ఇవ్వడం కారణంగానే గ్యాప్ వచ్చిందా అంటే అది కూడా నా దృష్టిలో తప్పే తప్పేనా అది కూడా చెప్తా కానీ ఇంతకుముందు ఒక వ్యాలిడ్ అన్నారు ఎవరైనా మాట్లాడడానికి డేర్ చేయని క్రమంలో కాంగ్రెస్ పార్టీలో అప్పటికి రేవంత్ రెడ్డి గారు ఇంక రాలేదు వారు టీడీపీ నుంచే ఉండి వారు చాలా సీరియస్గా ప్రెస్ మీట్లు ఉంటుండే నేను కమ్యూనిస్టుల మీటింగ్లో కన్క్లూడింగ్ మీటింగ్లో పినరపు విజయాన్ని వస్తున్నాడు సీఎం ఆఫ్ కేరళ నన్ను బెలై గారిని స్టేజ్ మీద కూర్చోబెట్టిండ్రు విజయన్ వచ్చి కేసీఆర్ కాడ కూర్చున్నాడు లంచ్ కూర్చుండు పథకాలు పెంచుకుంటుండు మరి మేమిడికి ఎందుకు వచ్చినట్టు ఎర్రిపా లెక్క నాకే ఆ పిచ్చి లేచింది నేను గేట్ నుంచి ఇక్కడి వరకు వచ్చిన ఏది స్టేజ్ వరకు తుంగతుర్తులో కమ్యూనిస్టులు కొంత అంత ప్రాంతంలో ఉంటే డాడ్ కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం కాబట్టి తుంగతుర్తులో ఉన్న వాళ్ళంతా కలిచినారు వాళ్ళు అప్పటికే బాధపడుతుండ్రు ఏడుస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో జీర చూసినారు ఏంది ప్రభుత్వం మీదనే వచ్చిన ప్రజల్లో వ్యతిరేకత ఉంది నాయకులు పోయేమో కేసీఆర్ కాడు ఉన్నారు వీరభద్రం గారు స్టేజ్ మీదనే ఉన్నారు ఆయన పాదయాత్ర ముగింపు నేను ఎవరితో పెద్ద ఆయనతో అన్న మమ్మల్ని ఎందుకు పిలిచినది ఇంటికి మేము సీరియస్ యాంటై కేసీఆర్ కాదు ప్రభుత్వం చేస్తున్న విధానాలు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది అయిందని నీకు ఆ రోజు ఒక ఫైవ్ మినిట్స్ సీరియస్ స్పీచ్ ఉంటుంది అది చాలామందిలో ఒక ఇన్స్పిరేషన్ టైప్ ఉన్నది కేసీఆర్ని కూడా ఇట్లా అనొచ్చా కేసీఆర్ అనేటోడే అందరిని అంటుంటాడు మామూలుగా ఇట్లా అని వచ్చా అని అన్నాడు అన్న తర్వాత మనోడు మన మురళి ఉండే మన టీవీ నైన్ మురళి మురళీ కృష్ణ ఆయన రోషయ్య గారి చర్చ చెప్పింది నాకు గాంధీభవన్లో పార్టీ ఓడిపోయినప్పుడు రోషయ గారు ఒకళ్ళిద్దరు రిపోర్టర్లు ఒక కుక్క ఉండేది అటాయి ఫోర్ నుంచి టూ థౌసండ్ నైన్ వరకు నైన్టీ నైన్ తర్వాత కూడా చాలా రోజులు అప్పుడు నుంచి ఆయన అసలు దేని మీదనైనా చంద్రబాబు గారి మీద ఒంటికాల మీద లేసుకుంటేనే అంటే ధర్మాగ్రహం ఆయనది కూడా ఆవేశం మీద సీరియస్గా ఉంటాడు కానీ ఆయనది ప్రజలకు జరిగే నష్టాన్ని రోషా గారు అట్లా ఉండేది దాకా అట్లా ఉంటున్నావు అట్లనే ఉండాలని అంటుండే మాట్లాడుతుంటే అఫ్ కోర్స్ జనం నుంచి కూడా వ్యతిరేకత రాకపోయేది ఒకటి రెండు సార్లు టిఆర్ఎస్ మిత్రులు వ్యతిరేక ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు మరి ఎందుకు తెలియదు నన్ను ఇప్పటివరకు నా మీద కౌంటర్లు ఉండవు మరియు అని చూపిస్తుండేది అఫ్ కోర్స్ మమ్మల్ని ఎక్స్పోజ్ చేసిన నమస్తే తెలంగాణ లాంటి పత్రికను కూడా గుమస్తా తెలంగాణ అని చేయాల్సి వచ్చింది టీ న్యూస్ ఎప్పుడు మా ఫేస్ చూపించిన దాన్ని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ యోధులు చెప్తుండేవారు పాలకుల్లో పాలక వర్గాన్ని దృష్టికోణమే వేరుంటుంది పరిపాలనకు వచ్చినాక మనసులు యొక్క తీరు మారుతుంది అది వ్యక్తిగానైనా వ్యవస్థగానైనా అని అన్నది నేను చూసిన కేసీఆర్ని చాలా దగ్గరగా అంటే చాలా దగ్గర అతి దగ్గరగా అంటే ఇక మేము కలిసి తిన్న రోజులు ఉన్నాయి కలిసి కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి ఇంటర్నల్గా సో పార్టీ టీఆర్ఎస్ కాకపోయినా ఆ సాన్నిహ్యం ఉంది అంత సాన్నిధ్యం కుటుంబంతో ఉంది వాళ్ళతో ఉంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి దాకర నువ్వేనా బాపుని ఇట్లా అని అని అంటుండే సమ్ టైమ్స్ ఇప్పుడు వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి నాకేం గట్టి పంచాయతీ లేదు ఏ పంచాయతీ లేదు ఇప్పటికూడే ఎక్కడ నేను ఇంతవరకు తారసపడలేదు ఎక్కడ కానీ కలిసినా కూడా నాయన్నం వ్యతిరేకించేటట్టుండ నేను ఆయనే వ్యతిరేకించే పరిస్థితి కానీ విధానాల మీద ఉండే కోపం మాత్రం నాలో అపరిచితుడు అప్పుడప్పుడు లేచి తనని అంటుండే దాన్ని అప్పుడప్పుడు భరి భరించే బట్ నేను అంతలా మాట్లాడుతున్న క్రమంలో రేవంత్ గారు జాయిన్ అయిన తర్వాత చాలా రిస్క్ తప్పింది నాకు ఇక మిగతా ఫోకస్ ఫోకస్ అటు డైవర్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఆయం జాలాలి కదా అవును అవును ఇప్పుడు మా డాడీకి వెనకటికి తుపాకీ తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ ఏమనిపోతే మా డాడీ రివర్టర్ లెక్క బక్క గుండె ఇప్పుడు ఫోర్ సీట్ పోతే మళ్ళీ వెనకకి ఇట్లా వస్తాయి మరి అంత గుండె ఉండాలి గుండె ఉండాలనేది అదే అయితే గుత్ప బ్యాచ్లో ఉండి రావాలి అంటే ఇక గుత్ప నాకు నచ్చదు పడేలా మరి బిఎన్ రెడ్డి గారు అంటే తుపాకీ ఉండాలని అప్పుడు నాకు ఆయం జరిపోలే అలాంటప్పుడు కొట్టగలిగినోడు వచ్చినప్పుడు మనం వీలైనంత సహకారం తను మిగతా అంశాల్లో పర్ఫెక్షన్ ఉన్నప్పుడు తర్వాత తను ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కొంత పోరాడి కేసీఆర్తోనే ఉద్దేశంతో ఇక మేము కొంచెం తగ్గినాం కానీ పోరాడే విషయంలో ఇప్పటికీ నాకు అధికారంలో లేకపోయినా ఇప్పుడు పోరాటం లేదు నాది ఇప్పుడు సమాధానమే ఇప్పుడు నేను పవర్లో లేకపోయినా నేను ఇప్పుడు పార్టీలో చేయాల్సి వస్తుందా అని పాయింట్ చేయను పార్టీలో మనుషుల పైన కూడా గతంలో మీరు డైరెక్ట్గా అడుగుతున్నారు వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు నష్టం నష్టం అంటే నష్టమంటే ఆయనకి ఇబ్బంది అయింది చూసా వెంకటరెడ్డి గారు మీరు కౌలించుకోవడం కలిసి మాట అటు తర్వాత కూడా కలిసినాం అప్పుడు అంత ప్రయారిటీ రాలే అటు తర్వాత కూడా రెండు మూడు సార్లు కలిసినాం ఏదో ఫ్లోలు అన్నవు కానీ నూనె అన్న అవ్వడం అనేది మంచిది కాదు అది అని చెప్పి అంటే వెంకరెడ్డి గారు నేను కూడా ఉన్న తీరు సేమ్ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉన్నారు కదా చాలా దగ్గర అంటే చాలా ఫస్ట్ ఎలక్షన్స్ తను నాకు ప్రచారానికి వచ్చింది అంతే అంతేకాకుండా ఫ్యామిలీతో కూడా ఇప్పుడు వారి ఒక సోదరి మా కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది చాలా పార్లమెంట్ పోటీ చేసినప్పుడు మీ కాన్స్టిట్యున్సీ కదా మా కాన్స్టిట్యున్సీ తర్వాత తుంగతుర్తిలో వారి అక్క వారి అక్క ఉంటుంది మొన్న ఎక్కడో అంటే ఒక రెండు మూడు నెలల క్రిద్దాం కలిసి ఇక అన్నది నువ్వు అన్నది ఇట్లా అనొచ్చు అది అని అంటే ఇక ఇక ఇన్నిసార్లు చెప్పి ఏం చేయమంటే అది చేస్తా అని చెప్పి అట్లా కూడా అంటే తప్పు జరిగిపోయినప్పుడు దాన్ని మనం రిజైన్ ఇచ్చుకోవడం మిగతా దానికి దాఖలు ఎప్పుడన్నా ఎక్కడన్నా సారి లేదు కోసం రేవంత్ రెడ్డి రెడ్డి సారీ సో నన్ను ప్రొటెక్ట్ చేయడానికి అనే దానికంటే మిస్టేక్ జరిగింది అనేది ఇంకోటి ఏంటంటే వారు ఆ రోజు మాట్లాడమని చెప్పిండ్రు కానీ లైన్ ఏం నాకు చెప్పారా ఇప్పుడు నేను అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అది భువనగిరి పార్లమెంట్ కిందికి వస్తుంది వస్తు క్రమంలోనే నన్ను చూసిండు దాకర్ మాట్లాడిండా అన్నాడు అని అంటే సరిగా ఇక గారు మాట్లాడుకున్నారు పెద్దలందరు మాట్లాడినట్టు ఒక్క నిమిషం జస్ట్ ఇంట్రడ్యూస్ అవుతాడు అన్నట్టుగా అన్నాడు అంతే ఆయన ఇక నాకేమో ఇక కొంచెం మోడీని కలిసి నిర్మలా సీతారామన్ కలిసి నాకు కొంత ఇబ్బంది అయిన అట్లా ఇంకోటి నా కాన్స్టిట్యువెన్సీలో కూడా ఒక చర్చ జరుగుతున్నది అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు పోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కువ కనెక్టింగ్ భువనగిరికి ముందు ముందు ఉద్యమంలో తర్వాత గ్రామాలతో సంబంధాలు ఉండేది రాజగోపాల్ రెడ్డి గారికి సో ఆయన పోవడం వల్ల నా కేడర్ కూడా సమస్య వచ్చింది నా కేడర్లో దామోదర్ రెడ్డి గారిది ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే దామోదర్ రెడ్డి గారి కేడర్ ఎటు పోరు ఎందుకంటే వాళ్ళు స్టాంచ్ కాంగ్రెస్ ఉంటారు సరే వీరు కొంచెం టిల్ట్ అయ్యేసరికి కార్యకర్తలు ఒక ఏమంటారు ఒక సందిగ్ధత వచ్చింది నా కాన్స్టిట్యే నా కాన్స్టిటెన్సీ తుంగతుర్త అయినా భువనగిరిలో ఉన్న వీళ్ళిద్దరు అభిమానులు ఉంటారు ఆడ వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉన్నారు సార్ ఇటు పోతు మేము ఇటు పోవాలి అన్న నువ్వు కూడా బీజేపీ పోవంట మమ్మ నాకు టికెట్ రాకపోయినా నేను బీజేపీ పోలేను ఏది సిద్ధాంతపరంగానే సంథింగ్ బీజేపీ అంటే కూడా నాకేం పెద్ద కోపం లేదు బీజేపీ ఒక రాజకీయ పార్టీ దానికి ఒక ఐడియాలజీ ఉంది నేను ఇంతకుముందు చెప్పిన ఉపోద్ఘాతం అంతా ఆ కనెక్టివిటీ ఇటు ఉన్నది కాబట్టి నేను పోలేను సార్ అఫ్ కోర్స్ అటు రమ్మని చాలామంది అడిగినా నేను రాలేను అంటే మీకు సరే రాజగోపాల్ రెడ్డి గారు చాలా సహకరించారు నీకు పోకపోతే మళ్ళీ రేపెట్లా అని అంటే ఒకవేళ రాకపోతే టికెట్ రాదు అంతే కదా కాంగ్రెస్ పార్టీలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో నేనుంటా కాకపోతే పోటీ చేసిన అభ్యర్థిగా ఉండొచ్చు ఇప్పుడు ఏది కంటెస్టెడ్ ఏమి లేకపోతే లేకపోయినా అద్దంకి దాకా అద్దంకి దాయకర్ బ్రాండ్ ఎట్లాగ ఉన్నది అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అట్లా ఉండని అనుకున్నాను అయితే వారిని అన్న తర్వాత కొంత కామన్ క్యాడర్లో కూడా కొంత దగ్గర నుంచి కొంచెం హార్డ్గా అనిపించింది డిఫరెంట్గా ఉంటుంది చాలామంది మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండి ఇండియాలోనే కాదు వరల్డ్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా దాకా నువ్వు ఇంతకంటే పరుషంగా ఇంతకంటే పదునుగా కూడా నీ భావాన్ని వెలిపుచ్చగలవు కానీ ఈ భాష అని రా ఒక్క పదానికి అవును అంటే అరే మీరు ఎప్పుడు యూజువల్గా అది మాట్లాడరు కాబట్టి నా కింద అది ప్ర ప్రజల నుంచి సేకరించిన పదవి పిల్లలుండి తర్వాత నేనే అన్నది అన్నది అంటే అరే నేను అన్నది నేను ఇప్పుడు ప్రాంతించింది ఎవరైతే నాకే నేను అక్కడికి ఆగినారు గ్యాప్ గ్యాప్ ఇచ్చి నా వర్డ్ వేరే అవును కానీ వాళ్ళు అంటున్నదాన్ని నేను సేకరించి తీసుకున్నట్టయింది అయిపోతుంది అదొకటి అది ఎప్పుడు నేను కూడా ఎవరికి సారీ చెప్పే పరిస్థితి ఉండదు తర్వాత ఆయన పెద్దన్న లాంటి ఫ్యామిలీ కనెక్టివిటీ నిజంగా చెప్పాలంటే అఫ్ కోర్స్ వాళ్ళు రెడ్డి కావచ్చు నేను దళిత్ కావచ్చు కానీ ఏ రోజు నన్ను వేరుగా చూడలే నేను రే దామన్నతో ఉన్నా మా దామోదరెడ్డి గారితో ఉన్నా లేదంటే రేవంత్ రెడ్డి గారితో ఉన్నా కూడా ఏదో మా దయాకర్ మాతో ఉండాల్సింది అటు పోయింది అని ఫీల్ అయ్యేటోళ్ళు తప్పితే ఏ రోజు ఏ ఏందయా మాక ఎందుకు రాలే అనేటోళ్ళు కాదు అలాంటి వాళ్ళని అనడం అనేది ఈ క్యాడర్ కూడా ఇప్పుడు మా కాన్ఫిడెన్స్లో క్యాడర్ కూడా అది జీర్ణించుకోలేకపోయింది సో అందుకు నేను ఓ నేను మిస్టేక్ చేసిన అని మలురవి గారు అప్పుడు ఏ దయా నువ్వు అనాల్సింది కాదు అనేసినావు వదిలేయి కానీ నా ఎంట పడ్డనుకోరా సారీ లీటర్ రాపిచ్చి లిఖిత లిఖిత పూర్వకంగా రాపిచ్చి ఎందుకంటే నాకు కూడా నాకేం పెద్ద దాన్ని చెప్పడం ఏదో ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయినట్టుగా నాకేం పెద్దగా అనిపలేదు గౌరవం పెరుగుతుంది కదా ఇంకా గౌరవం పెరగడంతో పాటు అనాల్సింది కాదు కూడా ఫస్ట్ టైం నేను కూడా రేవంత్ రెడ్డి గారు నా కొరకు చెప్పినట్టు నా జీవితంలో కూడా నేను ఫస్ట్ టైం చెప్పాను తర్వాత తను ఫీల్ అయింది నాకు తెలుసు సో కలవడానికి ప్రయత్నించిన గద్దరన్న అరే పోదాంపా పుదంపా నువ్వు ఎట్లా రా నువ్వు తీసుకపోయి నేను మాట్లాడితే పా అని అండే అన్న వద్దు కొంచెం ఆయన పెద్ద ఆయన ఫీల్ అవుతున్నాడు అంటే సర్లే నేను మేము కూడా మాట్లా ఎందుకంటే ఎంకారెడ్డి గారిని నేనే గద్దర్ గారికి అడిగి తీసుకుపోయి ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ముందు ఓకే అక్కడ కూడా చేసింది కాబట్టి నువ్వు అనాల్సింది కాదు కానీ అయిపోయింది కానీ పా పోదంపా అని ఉండే ఇట్లా చాలామంది అన్నా కూడా ఇప్పుడు మళ్ళీ న్యాచురల్గా ఉంటుంది బెర్త్ దొరుకుతుందా బెర్త్ అనే దానికంటే నా ఇప్పుడు బేస్ చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీన్స్ ఇప్పుడు నేను ఏ పొజిషన్కు యాప్ట్ అవుతా అనే దాన్ని బట్టి సమయాన్ని చూసిస్తాడు రేవంత్ గారు అన్న మాట ఏంటి మీతోటి రేవంత్ ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా దయాకు చాలా కూల్గా ప్రశాంతంగా నాకు ఏం కాలేదు నేను బాగానే ఉన్నాను నేను అనుకుంటున్న వన్ ఇయర్ బ్యాక్ చర్చ జరిగింది నా సీట్ మీద నా కెరీర్ మీద ఎలక్షన్స్ కంటే ముందు నా బాధ్యత నువ్వు తీసుకో పార్టీ కొరకు నేను గోట్లాడతాను సైనికుడిగా అంతే అది వారికి నాకు మధ్యన అనుకున్నది ఇప్పుడు చెప్పవచ్చు అప్పుడు చెప్పలేము నేను కొట్లాడతా మీకేం కావాలనేది మీరు అడగాల్సిన అవసరం లేదు నేను చెప్పినా కూడా తర్వాత మొన్న కలిసినప్పుడు కూడా నా బలాలు ఏందో బలహీనత లేదో నాకున్న అవరోధాలు ఏందో నష్టాలు ఏందో అది నాకంటే ఎక్కువగా మీకు తెలిసినట్టు నాకు తెలియదు నేను ఇవ్వలేదని నేనేమి ఎప్పుడు కూడా నేను అంటే చాలామంది నువ్వు బాగా నటిస్తున్నావు దాయకర్ అంటే కూడా సరే మంచిది నటనలో కూడా నేను ఇప్పుడు ఈ సినిమాలు దా అంటే కూడా అంటే నేను చెప్పిన అది వన్ ఇయర్ బ్యాక్ చర్చ జరిగినప్పుడు నేను కంప్లైంట్ అన్నాను ఇంత అప్పుడే అన్నాడు ఇది ముగ్గురు సీనియర్లు నిన్ను వ్యతిరేకిస్తే గెలుపు అనేది సమస్య అయితే నువ్వు ఆలోచించుకో ఇఫ్ నీకు టికెట్ కావాలంటే కొట్లాడదాం చేద్దాం తెచ్చి ఇవ్వగలను అవసరమైతే నేను కొంత సహకరించగలను కానీ ముగ్గురితో సఖ్యత పెంచుకుంటే నువ్వు మంచిది అని అన్నా నేను ఎందుకంటే నాది అప్పుడు కూడా ఏం లేదు ఎస్సీ కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళని కొంచెం స్వేచ్ఛగా ఉండనియాలి నేను పోటీ చేసి ఓడిపోయిన దగ్గర కూడా నేను పోవడానికి విజిటర్ అయితే ఎంత ఉంటుంది దట్టు నేను ఒక ఆత్మగౌరవ పోరాటాల నుంచి వచ్చిన ఒక ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కొంత ఈ ట్రెడిషనల్ పొలిటికల్ మనుషుల నుంచి నాకు కొంత తేడా ఉంటుంది బట్ అఫ్ కోర్స్ ఐమ్ అప్డేటెడ్ దళిత్ ఈ కాలపు దళితుడు దయాకర్ అంటే చాలామందికి దయాకరంటే ఎస్సీ అని తెలియదు తెలువ దయాకర్ జనరల్గానే ఉంటాడు ఎస్సీ ఎస్సీగా బతకడం బంద్ అయ్యే దాదాపు నేను కూడా ఒక పదిహేను సంవత్సరాలు అయింది అందుకని మా పిల్లలకి ఏం రిజర్వేషన్ వాడను నేను మా ఇద్దరు రిజర్వేషన్ వాడను ఎందుకంటే ఎవరైతే సమాజంలో కొంత వెసులుబాటు ఉన్నవాళ్ళు వదిలేయాలి అవును రిజర్వేషన్ పోయారు అసలు వాటిల్లో ఏంటిది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీలు కూడా వదిలేయాలి జనరల్లో కొట్లాడే సత్తా ఉండి డబ్బు ఉంటే అది ఇంకొక పేద ఎస్సీకి వస్తుంది ఇప్పుడు ఒకరే విద్య ఉద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ వాడుకుంటే ఎలెక్టెడ్ ఫ్యామిలీస్ కూడా నేను అందుకనే నేను వాడుకున్న మావిడ ట్రైబు సో ఆమె వాడుకున్న ఆమె ఉద్యోగం చేస్తుంది రిజర్వేషన్లు వాడు ఇక మా పిల్లలు కూడా రిజర్వేషన్లు పెడితే వాళ్ళు రిజర్వేషన్ బతికే అవుతుంది సో వాళ్ళు జనరల్గా బతకగలరు ఇప్పుడు మా పెద్దపాయిగా అది యుఎస్లో తన సొంత తెలివితో పోయింది మేము కూడా పెద్దగా ఏం ప్రమోషన్ లేదు ఏం లేదు కు పోతున్నాడు అంటే ఏదో ఫ్లైట్ టికెట్లు పెట్టడం తప్పితే మనం చేసేది ఏం లేదు సో వాళ్ళని ఆ స్థాయికి ఎదిగించాలని ఒక జనరల్ అప్డేటెడ్ దళిత్ నేను సో కొంతమందికి దాయాకర దళితుడు కాబట్టి ఇతర కులాలను అణచివేస్తున్నాయి తొక్కేస్తున్నాయి ఇవన్నీ ఏం కాదు రాజకీయాల్లో పోటీ వచ్చినప్పుడే అణచిపోతుంటుంది దాయాకర్ ఎవరు మంచి వేస్తారు ఎవరైనా దళితులు దళితుల చేయాలి బీసీలో బీసీ దయాకర్ అన్యాయం జరుగుతుందని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు అవసరమే లేదు దయాకర్ అన్యాయం దయాకర్ కెరీర్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేసారు ఏడాది క్రితం అది ఇప్పటికి రేవంత్ అన్న చేతిలో ఉన్నది అది ఆయన ఇష్టానుసారంగా జరుగుతుంది జరుగుతుంది అంటే ఇప్పు ఒకవేళ నేను అనుకునే స్థాయి ఇప్పుడు ఆ పదవికి న్యాయం చేయలేని స్థితిలో ఉన్నట్టు మళ్ళీ ఒక రీల్ వీడియో ఒక నిమిషం పెట్టేసి దీన్ని ఒక మంచి కార్యకర్తకి ఇవ్వమన్నట్టు ఇప్పుడు నేను అనుకునే వాటికి ఏదో నేను అతి పెద్దది పెద్దది ఏదో అని కాదు కదా బట్ నేను వదిలేసింది ఎమ్మెల్యే టికెట్ ఆ స్థాయి నుంచి తగ్గకుండా ఉండేది వస్తే తీసుకుంటే మంచిది కానీ ఇప్పుడు చిన్నది తీసుకున్నాం అనుకోండి బా దాకర్ని అని అంటారు ఎందుకు అది పదవి కూడా తొక్కేశారు అంటారు అంటారు ఇట్లా ఉంటే దాకర్ కూడా ఉంటారు దాకరెప్పుడు దయాకర్ పదవులతో పెద్దగా నేను టిల్ టుడే సిన్స్ ట్వంటీ ఇయర్స్ పబ్లిక్ లైఫ్ అఫ్ కోర్స్ అంతా టూ థౌసండ్ ఫోర్ నుంచి

నాకు పదవితో కొత్త గుర్తింపు వస్తుందని నేను ఎప్పుడు అనుకోను నేను చేయాల్సినవి నా లైఫ్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మిషన్స్ మీన్స్ అదేదో పెద్ద అది కాదు ఇప్పుడు దాన్ని ఒక మనిషి లైఫ్కు ఇది ఎండ్ అనడానికి లేని అనంతమైన ఆలోచనలు కొంతమందికి ఉంటాయి అనంతమైనవి కానీ కావు కానీ మన లైఫ్లో చేయగలిగినవి కొన్ని ఉన్నాయి నేను ఇది చేశాను లైఫ్ టైం సాటిస్ఫాక్షన్ అసలు యాక్సిడెంటల్గా మూమెంట్ లీడర్ అయింది నేను ఎవరికి ఆ ఏజ్ లో రానంత గుర్తింపు వచ్చింది చాలా అది అది దాన్ని మర్చిపోతున్నావు పాజిటివ్ యాటిట్యూడ్ దాఖరంటో లోకానికి తెలిసింది ఫస్ట్ అది గుర్తుపెట్టుకో ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న దళితుడు అఫ్ కోర్స్ బట్ చదువుకోవచ్చు కాక ఎంతమంది నాకంటే బ్రైట్లో ఎంతమంది గుర్తున్నారు గుర్తున్నారు కాదు వాళ్ళు చేసిన సాక్రిఫైస్ కూడా ఉన్నది ఉంటది స్టేట్ లెవెల్ లో గుర్తున్న గుర్తింపు నేను కొట్లాడడానికి ప్రజలు నాకు పాస్పోర్ట్ ఇచ్చింది దిస్ ఈజ్ ది మై ఫైనట్ బెనిఫిట్ అనుకుంటా నేను అంటే గొంతు బ్రెయిన్ గొంతు ఇచ్చింది ఇది ఇది సమాజం నుంచి నేర్చుకున్నది నేను టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయినా అత్యస అత్యసరి మార్కులతో పాస్ అయిన పెద్దగా మూడు సార్లు రాస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ పెద్ద తెలుగు కల్లోని కదా మా సార్ జగశీసారి సార్ ఉంటాడు ఎప్పుడు నాతో మాట్లాడతారే నువ్వు ఇంత తెలివి కల్లోని కాదు కదా అంటాడు అంటే తెలుగులో ఇంత పాండిత్యం ఎట్లా వచ్చింది ఒకసారి ఆయన ఎయిటీన్ మార్క్స్ వస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయించిండు ఇట్లా రావు కదా నీకు అని అంటే అంత పూర్ స్టూడెంట్ స్టూడెంట్నున్న అఫ్ కోర్స్ ఇంటర్మీడియట్ కూడా ఇన్స్టెంట్ పాస్ అయిన డిగ్రీ డిగ్రీ సెకండ్ క్లాస్ పీజీ ఎంకా మాత్రం ఫస్ట్ క్లాస్ పాస్ అయినా ఎంసీఏ డిస్టింగ్షన్ వచ్చింది అది ఎల్ఎల్బి కూడా అంతే కానీ ఒక సామాన్యమైన యువకుడు గ్రామీణ నిరుపేద ఏమంటారు ఇంకా మనోళ్ళ భాషలు చెప్పాలంటే కడజాతి కడజాతిలో పుట్టిన మీన్స్ అంటే ఇట్లా మనోళ్ళు అనుకుంటారు అట్లా అనుకోవడానికి కూడా నేనేం ఫీల్గా రావద్దు ఇంకోటి ఏంటంటే చాలామంది రోహిత్ వేముల చనిపోయినప్పుడు నాకు బాధ అనిపించింది బాగా ఎందుకు ఈ పిల్లగా అడిగి స్థాయికి వచ్చి ఇట్లా అంటే ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని మనం చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో ఆ పరిస్థితి నుంచి దాఖలు ఎక్కడున్నడియాలంటే ప్రపంచంలో ఉండే అమెరికాలో ఒక మిత్రుడు చేసిండు సరే పేరు గుర్తులేదు కానీ ఓపిక ఏది సహనము స్థితప్రజ్ఞత అంటే నిన్ను బ్రాండ్ పెట్టాలి మా ఎంప్లాయీస్కి నువ్వు ఒకసారి వచ్చి నువ్వు చేయాలయ్యా న్యూయార్క్ పేషెన్స్ ఎలా ఉన్నారు అని అని అంటే పేషెన్స్ అంటే మనం చేస్తున్న క్రమంలో ఆశిస్తే సమస్య జర్లీ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళదని మా చేస్తే భంగపాటు లీడర్ లీడర్ మీద వదిలేసారు అంత ఆశయంతో ఉంటే ఎప్పటికీ ఎలైవ్ ఇప్పుడు నేను ఒకటి కావాలనుకున్నా అది దొరకలేదు ఇక వాటి వెంటబడువమ్మో నాకు దొరకలేదు అని ప్రకాశ్ రాజ్ కాక ఒకటి సినిమాలో అది ఓబుల్ రెడ్ కోట కాడ ఇది ఇది కాదు కదా యు హెవ్ అనదర్ ఛాయిస్ ఇప్పుడు లేదనుకోండి అసలు రాజకీయాల్లో దాయాకర్కు మనగడే లేదనుకోండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి దయాకర్ బిజినెస్ చేసుకోవచ్చు దయాకర్ మూమెంట్ చేసుకోవచ్చు దయాకర్ పూర్వాంకంకు పోయి మళ్ళీ మనం అనుకుంటున్న కింది జాతుల కొరకు గుట్లాడవచ్చు నేను ఓబీసీది కూడా ఎందుకు చాలా మంది ఓబీసీ అంటే నీకు ఓసీలు వ్యతిరేకమవుతారు కదా అంటే మన ఓసీలకు నేను పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ తెలియమంటే నేను సమర్థించిన అప్పుడు పేద బ్రాహ్మణుల మన రెడ్ల కమ్మల విలమల యొక్క సానుభూతి చూసిన వాళ్ళ కళ్ళలో దాకర్ దళిత ఇట్లా ఇచ్చిందంటే దాకర్ మనిషి హుమానిటీ అనేది ఫస్ట్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అన్ని రంగాల్లో అన్ని కులాల్లో నేను అఫ్కోర్స్ ఎస్సీగా పుట్టి ఉండవచ్చు కానీ ఏ రోజు నేను కొంతమంది అగ్రవర్ణాలు ఎదుర్కొన్న సమస్యను ఎదుర్కోలే నాకు రిజర్వేషన్ ఉంది ఫీజులు కట్టిండ్రు చాలామంది మిత్రులు అది సంపాదించుకోవడానికి కాలేజ్ నైన్ టు ఫోర్ ఉంటే మళ్ళీ ఫైవ్ టు నైన్ ఫైవ్ టు టెన్ వరకు ట్యూషన్లు చెప్పుకోను ఇంకో కొంతమంది ఆటోలతో చూసిన నేను నా పీజీ ఎంకమ్ ఎంసీ ఎల్ఎల్బి ఈ టైంలో మొత్తం కూడా కొంచెం హైదరాబాద్ బేస్డ్గా ఉండేది కాబట్టి వాళ్ళని చూసిన నాకేమో స్కాలర్షిప్ వచ్చేది తర్వాత ఏమైనా మిగిలితే ప్రిన్సిపల్ గారు పిలిచి మీకు ఒక ఇంకో రెండు వేలు మిగిలిన సార్ అంటుండే అంటే ఇది నాకు వచ్చింది ఆ బాధలు కానీ వాళ్ళని చూసిన వాళ్ళు పడే ఇబ్బందులు కొంతమంది అంటే వాళ్ళని చెప్పకూడదు కానీ కొంతమంది చాలా పెయిన్ఫుల్గా చదివి వాళ్ళ తల్లిదండ్రుల కష్టం లేకుండా చేయాలని ఇప్పుడు అమెరికాలో ఉన్నారు వివిధ దేశాల్లో ఉన్నారు అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నేను సమర్థించడానికి ప్రధానమైన కారణం అది ఓకే పేరుకు కులం గొప్పది కాక కానీ ధనమే కదా అన్నింటికి ధనానికి ధనము ఇప్పుడు ఎంతమంది బ్రాహ్మలు సమస్యల్లో ఉన్నారు సంభావనలకు లేకపోతే ఇత రాత్ర నేను చూస్తున్నాను కదా మిగతా వాళ్ళు కూడా సరే నేను చాలామంది అనుకుంటారు ఏంటంటే దాకా చాలా పూర్గా ఉంటాడు పూర్ చాలా పేదవాడు పైసలు లేకపోవడం వల్ల ఇట్లా అంటాడు నేను ఎప్పుడు సంపాదించాలనుకోలే ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏకర్స్ ఉన్నాయి నేను పుట్టడంతోనే నా ఖాతాలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏకర్స్ మా తాత మా మమ్మీ డాడీ ఇప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు ఆయన పుట్టినప్పుడు మా డాడీ కూడా ఆడనే ఉంటుండే ఇక్కడ మన సూర్యపేట ఇప్పుడు సూర్యపేట తుంగతుర్తి వాస్తవంగా డీలిమిటేషన్లో ఇటు వచ్చింది డాడీ వాళ్ళదేమో పాత వాళ్ళ తాత ముత్తాతలంతా కొమ్మాలని అరవపల్లి పుట్టినప్పుడు ఆ పుట్టినప్పుడే ఎప్పుడు పూర్గా ఎప్పుడు ఏం లేను నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లకి అందరు వచ్చి విత్తనాలు డబ్బులు తీసుకోపోవడం చూసి నేను ఎప్పుడు పేదగా ఎప్పుడు ఫీల్ కానీ పేదగా ఉండాలని కోరిక ఉండేది మీన్స్ పేదగా ఉండాలంటే ఏదో నటించాలని కాదు సిన్సియర్గా ఉండాలని తర్వాత ఈయన మా డాడంతా కమ్యూనిస్ట్ భావజాలం ఇదొకటి వాళ్ళని చూసిన బిఎన్ రెడీని మళ్ళీ స్వరాజ్యం చూసిన వాళ్ళు సహజంగా ఉంటారు మా ఇంటికి వచ్చి మాడుకే పచ్చడితో కూడా తిని అబ్బా ఇంత మంచిగా ఉంది జానం మంచిపోయి అంత అంతటి ఏమంటారు డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆ పెరుగుదలలోనే కొంత ఉంది తర్వాత పేదగా ఉండాలని లేదు కానీ నేనే దాన్ని చేయాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ చేయాలంటే ఓటు చేయాలి దాక రేమైండ్ వాడు కెరీర్ ఎంచుకున్నాడు మా తాత చేసే రోల్ చేసిండు మా డాడీ రాజకీయం కొంత వ్యవసాయం కొంత అది కాస్త ఇరవై ఐదును మనోడు సక్సెస్ఫుల్గా ఏం చేయగలిగాడు జనం కొరకు భూములు అమ్ముకునేది విచిత్రమైన పరిస్థితి అసలు విచిత్రం ఏంటంటే ఆయన వ్యవసాయం చేయాలో చేయడు ఈ సమయాన్ని పార్టీ కొరకు ప్రజల కొరకు వెచ్చించేటోడు ఆ చిన్న గ్రామంలోనైనా సో ఆ డిఎన్ఏ మనకు డిఫెక్ట్ ఉంది కదా సేమ్ అది క్యారీ ఫార్వర్డ్ అయితే అట్లా నేను నేను పెద్దగా బాధపడడానికి బాధపడకపోవడానికి ఒకటేమో రేవంత్ రెడ్డి గారు మేము ఒక సంవత్సరం క్రితం దీని మీద ప్రయత్నం చేయి రాకపోతే మంచి ఎన్ని ఉన్న అవకాశాలు అని చెప్పి అప్పుడు కూడా ఇప్పుడు అన్నట్టే అన్నాడు మనం మీడియా అడ్రస్ చేసి వారు సహజంగా చెప్తాడు అది ఎందుకంటే దేర్ ఈజ్ ఏ డిస్కషన్ తర్వాత కూడా అంబేద్కర్ జయంతి రోజు మేము పోయేటప్పుడు ఇంకా చాలామంది కొంత ఇబ్బంది పెడతారు ఏంది పదవి రాలేదు నీకొక్కనికి రాలంటారు కానీ ఏం ఫీల్ కాకు బట్ చట్టసభల్లో నీ గొంతు వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంచెం చదువుకున్న యువకులు ఉంటే మంచిగా ఉంటుంది బట్ నీ వాయిస్ తెలంగాణలో వెళ్ళినవును కాబట్టి నేను ఇదే చెప్పిన ఎప్పుడు ఇస్తావు ఎట్లాంటిది ఇస్తావు అని కూడా నేను అడగాను మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఇవ్వండి ఏదైనా చేయండి ఇప్పుడు ఆయన ఎందుకు కూల్గా ఉంటాడు దాఖరి వాదా ఇచ్చింది కాబట్టి ఉంటాడు కూల్గా ఉంటాడు ప్లస్ ఆయనకు టెన్షన్ లేదు మీకు టెన్షన్ లేదు చాలామంది నీకు నువ్వే నష్టం చేసుకుంటున్నావు అని అంటారు నేనేమంటున్నా అంటే త్యాగం విలువ ఎంత గొప్పగా ఉంటుందో ఈ ఆరు నెలల్లో నన్ను చూస్తే చాలామందికి తెలిసి రావాలి మనవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది మిత్రులు చేసింది ముఖ్యంగా మనవాడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు చూసిన అసలు అన్న నేను ఇట్లాంటి రాజకీయ నాయకులను చూడలేను ఫోన్ చేసి మరి చాలా మంది ఉన్నారు అఫ్ కోర్స్ మండలిలో కొంతమంది కొంత ముఖ్య నాయకులు ఇక్కడ అక్కడ అంటే రాజకీయాల్లో ఇట్లా ఉంటారు అనేది కాదు అసలు దయాకర్ కూడా ఇట్లా ఉంటాడా అని దయాకర్ అంటే యాంగర్ దాయకర్ అంటే ఫైర్ బ్రాండ్ బ్రాండ్ మరి ఇప్పుడు ఐస్ క్రీమ్ లెక్క ఎందుకు అని అంటే ఇది పాలిటిక్స్ నేను ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు మీరు ఎక్కడ తగ్గాలో అనే దానికంటే రాజకీయాల్లో తగ్గడమే మంచిది నేను ప్రతిసారి కొట్లాడిన ప్రతిసారి తిట్టిన ప్రతిసారి ప్రజా ప్రయోజనం ఉంటుంది తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనం ఉండదు వ్యక్తిగతంగా చాలా నష్టపోయి ఉంటా ఒకవేళ నాకు తెలియదు దానివల్ల ఎవరెవరు ఏమనుకున్నారు ఒకసారి రాజాసింగ్ని ఎప్పుడో తిడితే వాళ్ళు ఏదో మళ్ళీ పాకిస్తాన్ ప్రేమికుడు ట్రోల్ చేసిండ్రు తర్వాత మన కేసీఆర్ గారిని అన్నప్పుడు కూడా చాలామంది అరే మీకెందుకు ఇంత కోపం ఎక్కడిది నువ్వే పుట్టు కాంగ్రెస్ నువ్వు మరీ అంత కేసీఆర్ని అనడానికి అని చెప్పి చాలామంది అంటే నాకు అప్పటివరకు కూడా టీఆర్ఎస్ మిత్రులే ఎక్కువ సాన్నిధ్యంలో ఉండేటోళ్ళు అది తర్వాత వెంకటరెడ్డి గారు అండి అప్పుడు సంబంధ సందర్భం ఏంది పార్టీ కోసమే కమ్యూనిస్ట్ మీటింగ్లో తిట్టినా కూడా ప్రజల కోసమే రాజాసింగ్ని కూడా సేవ్ చేసినాం నేను విన్నాను అసలు సేవ్ చేసినాం తెల్లారి నాకు నేను రాంచిపోతున్నాను జార్ఖండ్ నేను తను ఒకటేసారి దిగిన మనవని బొమ్మలు పడుతున్నాయి మా ఏం ఫ్లెక్సీలు పెట్టరు కదా మామూలు రాజసింగ్ కొంత తెలిసిన ఓర్ని ఆడదిడితే ఈడ స్కెచ్ చేసిండు అనుకున్నా సీన్ కట్ చేస్తే ప్యారలాల్గా వస్తున్నాడు నాకు అరే దయాకర్జీ ఏమో అన్నవాడ నువ్వు అని కొంచెం తెలుగు అన్నింటి నిన్ను సేవ్ చేసిన బ్రదర్ అని చెప్పి ఇట్లా అంటే ఆహా అట్లా అయిందా అని చెప్పి కానీ అది బీజేపీ వాట్సాప్ ఇదంతా డిఫరెంట్ కదా వాళ్ళు ఏదో ట్రోల్ చేసుకుంటారు మొన్న కూడా ఈ రాముంది అన్నది చూడు రాముందంటే బీజేపీకే ఓన్ చేసుకుంటారు వాళ్ళు రాముడు అంటే కేవలం బీజేపీ ఫార్టీ ఇయర్స్ ముందు బీజేపీకే అంటారు కానీ రాముడు అంటే జగద్విదితం కదా ఈ ఏళ్ళ వేల సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని ఒక ఏలుతున్న ఆదర్శ పురుషుడు వాళ్ళకే కాబట్టి వీళ్ళ అవగుణాలని ఏదో మేమే రాముడు అని చెప్పి కడుక్కుంటే అనిపిస్తుంది కానీ వాళ్ళు రాముని ఆదర్శ ఆదర్శపాలన కూడా లేవు అందుకని కోపం వచ్చాన నేను ఆ రోజు నా దృష్టిలో ఏందంటే చాలామందికి అది భయం భయం కాదు ఏమంటారు దాన్ని ఇబ్బంది అయింది దానివల్ల ట్రోల్ ఒక టూ త్రీ డేస్ అన్ని మైకల ముందు అసలు దాఖరి ఇట్ అంటాడు ఇట్లా అంటాడు అంటే మరి మాయనే రామలక్ష్మి మరి నన్ను అన్నోడి రామలక్ష్మి అని చెప్తే ఓడి సుడు నువ్వు ఇందువా ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు చూసినావు రాముడు మీ చిన్నయ్య జై జీసస్ ఇంకో క్రిస్టియన్ మీటింగ్ పోయి అంటాం కదా దీన్ని దీన్ని కలిపి పెడతారు అంటే దయాకర్ క్రిస్టియన్ ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళకి అంటే ఎంత షాడిస్టులు అంటే మరి దయాకర్ పాకిస్తాన్ ప్రేమికుడు ఎట్లా అయింది అట్లా ముస్లిం అయింది వాళ్ళ అవసరాల కోసం నన్ను ముస్లింలు చేస్తారు క్రిస్టియన్లు చేస్తారు కాబట్టి ఇది బీజేపీ తరహా ఉంటుంది ఇప్పుడు ఒక రకంగానైతే ఈ ప్రతి సంఘర్షణ సమయంలో దయాకర్కి ఏం పెద్ద సమస్య కాలేదు కానీ నన్ను కాంట్రాజు ట్రోల్ చేసిన వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ అని జనాలకు అర్థమైపోతుంది అంతే అంతే కాబట్టి తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మనం మాట్లాడుకుంటే చెప్పండి ఏంటి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని మళ్ళీ పునరుత్తేజం చేస్తాను షర్మిల నాయకత్వంలో షర్మిల ముఖ్యమంత్రి అవద్దు అని చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అమర్జ్ చేస్తానని నేను చెప్తాను నాకు తెలిసి షర్మిలమ్మకు భవిష్యత్తులో భవిష్యత్తు ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సరే కొన్ని విషయాలు ప్రిడిక్ట్ చేసి ముందే చెప్పడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బ దెబ్బ తినచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అనే దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మంచి భవిష్యత్తు ఉంటుంది రేపు ఒక క్రియాశీలక వ్యక్తిగా మారడం ఒక దశ తనే మీరు అన్నట్టుగా మన మా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది తనకి ఏజ్ ఉంది అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఒక తెగింపు రాజన్న తెగింపు ఉన్నది నేను తాను వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు కూడా ఒక సందర్భంలో పోయిన వాళ్ళ మీటింగ్కి ఎందుకంటే ఆల్ పార్టీ డెలిగేషన్ అన్నప్పుడు సరే అప్పుడు కొంత పార్టీ శ్రేణులు పోవద్దని చెప్పినా కూడా వ్యక్తిగతంగా నాకు రాజశేఖర రెడ్డి గారంటే కొంత అభిమానం నేను ఎప్పుడు చిన్నప్పుడే ఇంకా మూమెంట్కి రాకంటే ముందే ఆయన దగ్గరికి తీయడం అనేది కాదు ఇక కొంచెం నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటే చదువుకున్నాను అని కూడా కొంచెం మంచిగా రాజకీయాలు నేర్చుకో అని చెప్పి ఆయన చనిపోకపోతే చాలా ఒక వేల మందికి అవకాశాలు రాలేదు దాంట్లో నేను మీకు అవకాశం వచ్చేదా ఉంటే అదే అప్పుడు ఎప్పుడు నేను రాజమండ్రిలో ఒక మీటింగ్ అయి ఉండే మాలడసింహార్ అర్జున్ అయి ఉండే దాంట్లో మామూలుగా విలన్ ఎవరు అప్పుడు మాకు పేరు విలన్ ఎవరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే కదా అని చెప్పేసి కొంచెం సీరియస్గానే ఏం మాట్లాడేసరికి నాకు ఫోన్ వచ్చింది అంటే అన్నోన్ నెంబర్ నుంచి రిస్ట్రిక్టెడ్ నెంబర్ కదా ఆయన సీఎంగా ఉన్నప్పుడు బాగా తిరుగుతున్నావురా దయా ఎక్కడున్నావు అని అన్నాడు నాకు అర్థం కాలేదు అసలు రే నేను అన్నాడు రాజన్న ఇక ముఖ్యమంత్రి మనకి ఎందుకు చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాయేసరికి సార్ అన్న చెప్పను చెప్పాను కొంచెం కూల్గా ఉండాలి యువకునివైనా కూడా రాజకీయం కావాలి అంటే కొంచెం కూల్గా ఉండాలి ఎక్కడున్నా నువ్వు ఏడున్నావు అంటే రాజమండ్రిలో ఉన్నా అని చెప్పి వైజాగ్ పో అక్కడి నుంచి టికెట్ పెడుతాడు కేవీపీ గారిని హైదరాబాద్కి వచ్చి వచ్చి నన్ను కలవు అన్నారు కల్పిస్తున్నాను ఇక పోంగానే చెప్పి ఇక చెప్పిండి ఇట్లా చదువు ఉంది మంచి కొంత ఆలోచన ఉన్నది మీలాంటి వాళ్ళు ఎందుకు అనవసరంగా వ్యతిరేకం చేసుకోవడం ఎందుకు పార్టీ కొరకు పని చేయన్నాడు ఇక అప్పుడు నేను మన మల్లెల వెంకట్రావు గారిని కార్యం శివాజీ గారిని అంతా కలిసి స్టేట్ మొత్తం ఒక టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి చేసిన నేను అంటే పూర్వాంకంలో ఆ మూలం ఉన్నది రాజశేఖర రెడ్డి గారితో ఉన్నది తర్వాత ఆయన గుణం తెలవడం ఒకటి షర్మిల కూడా కొంత అదే నేపథ్యంతో ఉంటుంది షర్మిలమ్మ కూడా అది జగన్ గారు వేరని అనను నేను కానీ ఎందుకో పాలకులు అయిన తర్వాత మారిన్రా అనే ఒక ఒక సంకోచమో సందిగ్ధతో అయితే ఉన్నది నాకు ఎందుకు కన్సోల్ లేదు సెంట్రిక్ గా పాలించిండ్రు ఇదొక కాంట్రా ఉండే నాకు ఇక్కడ కేసీఆర్ మాది మీద కూడా అదే ఉండే సెంట్రిక్ పాలిటిక్స్ డెమోక్రటిక్ కంట్రీస్లో కష్టం ఇది ప్రాక్టీస్ అయి ఉన్నది ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ బతికిచ్చిందా ప్రజలు బతికించుకున్నారా రాజ్యాంగం బతికిచ్చిందా అనే విషయం పక్కన పెడితే ఈ రాజరికపు ఛాయలు ఉండే ఆలోచనలు ధిక్కరిస్తారు మోడీ గారిని కూడా ఆల్మోస్ట్ గారి టైంలో కూడా ఆల్మోస్ట్ని ఎవ్వరు భరించలేరు దట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలు ఇంకా ఎక్కువ చైతన్యమైనవి అట్లా నాకు కొంత జగన్ గారి మీద ఒక ఉన్నది కానీ షర్మిలమ్మలో ఒక తగ్గుదల ఉంది పెరుగుదల ఉంది సో అది ముఖ్యమంత్రి గారు కూడా గమనించి ఉంటారు అన్నిటికంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చంద్రబాబు గారు ఎంత పని చేయాలనుకుంటుండో కాంగ్రెస్ కూడా అంతే పనిచేస్తారు విపక్షంగా ఉండి స్పెషల్ స్టేటస్ ఇష్యూలో రాహుల్ గాంధీ గారైన విపక్ష నేతగా విభజించింది మేం చేయబట్టి నెగిటివ్ మాకు వచ్చింది కానీ చెయ్యని వాళ్ళకి ఎందుకు రావట్లేదు బీజేపీకి కానీ బీజేపీ ఆంధ్రాకి ఏమి ఇచ్చిందంటే ఇప్పటికీ మట్టి నీళ్ళే కనపడతాయి అయినా కూడా బీజేపీ సపోర్టివ్గా జనసేనను టీడీపీకి పెద్ద విక్టరీ ఇచ్చింది ప్రజలు దాన్ని గౌరవించాలి గౌరవించలేకపోతే డెఫినెట్గా కాంగ్రెస్కి మరింత అక్కడ మంచి అవకాశాలు పెరుగుతాయి సరే జగన్ గారి రాజకీయం ఇప్పటికేం నష్టం కాదు సో ఇంకా డెమోక్రాటిక్గా ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఆయన ఏంటిది అది యాత్ర పెట్టుకున్నప్పుడు యాత్ర పెట్టుకున్నప్పుడు ప్రజలద్దరు కనెక్ట్ అయింది మరి ఆ కనెక్షన్ పథకాలు ఇచ్చినందుకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే చేస్తుండనేది పోయిందా లేకపోతే పొలిటికల్ కాంట్రడిక్టరీ పెరిగి అందరు ఏకమై ఒక్కడి కావడం వల్ల నష్టపోయిండా పక్కన పెడితే అంత ఎఫెక్టివ్గా చేసిండా అనే దాని దగ్గర కొంత మీమాంస ఉంది సో అది కాంగ్రెస్ కలిసి వస్తుంది అని షర్మిలమ్మ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అక్కడ మాకు కలిసి నేను కడప కూడా పోవాల్సి ఉండే యాక్చువల్గా ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చిన రోజు నేను నెల్లూరులో ఉన్న ఆ రోజు చాలా మంది గెలుస్తారని ఆలోచనతో ఉండే నేను వయా తిరుపతి కదా మేము వచ్చేది నెల్లూరు నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కొంతమందిని అడిగిన నేను కడప పాజిటివ్ ఉంటుంది అఫ్ కోర్స్ అవినాష్ రెడ్డి అక్కడ జరిగిన పెద్ద ఆయన హత్యన ఇట్లన్నీ ఏదో పెడితే తనకు కొంత పాజిటివ్గా ఉండే సో ఈ పాజిటివిటీని తర్వాత రాజశేఖర రెడ్డి గారి గుణాలను ముందు తీసుకొని పోతే మంచి నాయకురాలుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో టీడీపీ రావడం వెనక బీజేపీ ఉంది జనసేన టీడీపీని పెట్టుకుని బీజేపీ ఇక్కడ ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది మీ పార్టీకి సంబంధించిన న్యాచురల్ అది ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఒక బలమైన శక్తిని కవుగలించుకుంటుంది ఆ బలాన్నంతా పీల్ చేస్తుంది తర్వాత వాళ్ళని పిడిచిన ఉంటుంది కదా దాన్ని నెట్టి పడేస్తుంది అంటే చరిత్రలో మీరు బీజేపీ రాజకీయ అస్తిత్వాలు ఆయా రాష్ట్రాల్లో మీరు చూస్తే మీకు ఈజీ కనపడుతుంది ప్రత్యక్ష ఉదాహరణ శివసేన అసలు అకాలీ లేరి అనేది ఒక పెద్ద రాజకీయ పార్టీ అసలు దాన్ని మటుమాయం చేసిండ్రు వీళ్ళు వచ్చేసిండ్రు రెండవది సరే బీజేపీ రాజనీతి మనం ఎంత మాట్లాడుకున్నా కొంత ఇలాంటి ఆలోచనలతో ఉన్న టీడీపీతో కలిసి ఇక్కడ ఎదగాలనేది ఏదైతే ఉంటుందో చూడాలి అది ఎంత మేరకు అది జనసేన అక్కడ అధికారంలో ఉంది మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈయన సీఎం ఒక ప్రాంతంలో పరిపాలనలో ఉన్న పార్టీలు ఇంకో ప్రాంతంలో రాజకీయ అస్తిత్వం కొరకు పోరాడినాయి అది లల్లుతో సహా లేదంటే ములాయం సింగ్తో సహా జార్ఖండ్లో అది జరిగింది మనకు ఉత్తరాంచల్ తర్వాత ఇటు రాజస్థాన్కి కూడా ఎక్స్టెండ్ అయ్యింది వాళ్ళు బీఎస్పీ కూడా ఎక్స్టెండ్ అయ్యింది సో చూడాలి నేను అంతైతే అనుకోను కాకపోతే హైదరాబాద్లో న్యాచురల్ వాళ్ళకు ఏంది న్యాచురల్ అనే దానికంటే కూడా ఆర్టిఫిషియల్ వ్యతిరేకత బీజేపీకి ఎంఐఎంతో ఉంటుంది ఆ క్రమంలో హైదరాబాద్లో బయటపడటానికి టీడీపీ ఉపయోగపడుతుంది అనుకుంటు బిఆర్ఎస్ ఏమంటున్నా అసలు హైదరాబాద్లో వాళ్ళ బలము బీఆర్ఎస్ బలము బీజేపీకి కన్వర్ట్ అయితే నష్టపోబోతున్నది బీఆర్ఎస్ అవుతుంది ఫస్ట్ కాంగ్రెస్ బలం పెరుగుతుంది వచ్చే వాళ్ళతో సహా టీడీపీ అవుతాయి కాంగ్రెస్ డిస్ట్రాక్ట్ అవుతుంది నా అంచనా బీఆర్ఎస్ తనకున్న బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఆ క్రమంలో రీప్లేస్మెంట్ సో అప్పుడు చంద్రబాబు వస్తున్నాడు అంటే తెలంగాణ వాదులంతా యునైట్ అవ్వడం మళ్ళీ సెంటిమెంట్ రావడం అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవ్వదు అసలు బీఆర్ఎస్ను బతకమను కనీసం బతికే ప్రయత్నాలు చేయమను నేను ఎందుకంటే ఏదో సినిమాలు ఇంటికి దారేది నేను వచ్చేంతవరకు ఆయన బతకమన్నట్టు మేము కూడా రాజకీయ ప్రత్యర్థి అయినా తెలంగాణ తేవడంలో కేసీఆర్ పాత్రను ఎవరు కాదనలేరు ఆయన అంతా తానే అని తను అనుకుంటాడు ఆయనే ఆయన కొంతే అని మేమంటాం అంటే ఉద్యమకారులు ఉన్నది కదా లేదని నువ్వు అంటే చరిత్రహీనుడు అయితే కాదు కదా ఎందుకు చేసిండు తను ఆ కంపల్షన్ క్రియేట్ చేసిండు అది కాదనలేని సత్యం నేను కాంగ్రెస్ లో ఉన్నా కాబట్టి ఆయన మీద ఏదో గారు కూడా చాలా చెప్పారు బాట వాస్తవాన్ని సమస్య ఏంటి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు మిలియన్ మార్చి వద్దన్నందుకు మాకు కోపం ఉండొచ్చు కానీ ఉన్నాడు కదా మళ్ళీ తను ఈటల రాజేందర్ని మళ్ళా ఈటల రాజేందర్ హరీష్ను హరీష్ పంపించి కేటీఆర్ కూడా వచ్చింది కరెక్ట్ దీంట్లో కూడా ఆయన కూడా పాల్గొన్నాడు మిలియన్ మార్చి అవి భేదాభిప్రాయాలు కాదు అభిప్రాయాల్లో భేదాలు ఉన్నాయి సరే అలాంటప్పుడు ఆయనను బతుకమ్మ నేను ఎందుకు అంటున్నా అంటే సో పాయింట్ ఏంటంటే టీడీపీ ఇక్కడ ఎమర్జ్ అవ్వడం అనేది తెలంగాణలో ఎవరికి ఎక్కువ నష్టం నేను అంటున్నది బీఆర్ఎస్ నమ్మకంతో భరోసాతో పార్టీ బతుకుద్దని కనుక ఆలోచనను బతికిస్తే బీఆర్ఎస్ బతికితే బీజేపీకో టీడీపీకో జనసేనకో ఉండదు అంటున్నా దాంట్లో నా రాజకీయ స్వార్థం కూడా ఉంది కనీసం బతకమనని ఎందుకంటున్నా నువ్వు చస్తివి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి మీకు జీరో ఆయ్ మొన్న ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ఎక్కడ లోపం ఉంది రివ్యూ ఉందా వాళ్ళకి ఇంకా కాంగ్రెస్ మీద పడి ఏడుస్తూ ఉంటారు నాయి మూడు నుంచి ఎనిమిది అయినాయి కానీ నా ఎక్స్పెక్టేషన్ పద్నాలుగు వరకు ఉండే నాకు పద్నాలుగు రాకుండా బీజేపీకి ఎనిమిది రావడానికి ఎందుకు సహకరించినావు బీఆర్ఎస్ సహకరించాను డెఫినెట్లీ అది ఇంకా మీరు ఇంకేదో దాన్ని ఇంకా మనం మసిబూసి మారేడుకాయాలని ఊరు చెప్తుంది కదా ఊరైతే చెప్తుంది కదా ఓటేసిన ఊరు చెప్తుంది కదా ఎందు ఎందుకు ఒక్క సీటు రాలేదని అంటే చెప్పండి కారణం ఏం చెప్పమనండి కాబట్టి దీంట్లో నేను బీజేపీని బీఆర్ఎస్ని వేరు అవి ఏదో భవిష్యత్తులో వ్యతిరేకమై కొట్లాడుతాయి అనడానికి నేను నమ్మ ఎందుకంటే దే ఆర్ వన్ ఓకే పార్టీలుగా వేరు కావచ్చు అది కాషాయం కావచ్చు ఇది గులాబీ కావచ్చు కానీ రెండు పువ్వులే ఆ పువ్వులు ఎప్పుడు కూడా ప్రమాదం ప్రమాదంగా ఉంటాయి ఒకరు బలపడడానికి మరొకరు సహకరించుకుంటారు దాంటే రేపు బీఆర్ నువ్వు అన్న దాంట్లో బీఆర్ఎస్ కూడా ఉండి బీఆర్ఎస్ టీడీపీ జనసేన కలిసి ఉండొచ్చు ఆ అవకాశాలు నలుగురు కలిసి అప్పుడు అప్పుడు మీకు ప్రమాదం నేనేమంటే పరిపాలనలో నేను కేసీఆర్నైతే పరిపాలనలో నేను జగన్ అయితే కదా కానీ రేపు మేము చేయబోయే నేను అనుకుంటున్న తెలంగాణలో ఒక కొత్త ఇప్పుడు నిన్నని రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కదా ఒక కొత్త రాజశేఖర రెడ్డి లాంటి పాలన రేవంత్ రెడ్డి గారు ఇవ్వగలడు అంత అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ తన దగ్గర ఉంది ఎవరికి రివీల్ చేయడు చెప్పాడు చెప్పాడు తన క్యాబినెట్ ఒప్పించడంలో కూడా నేర్పరి ఎట్లా చేయాలి ఇప్పుడు ఎవరు రైతు రుణమాఫీ చేస్తారు ఎట్లా చేస్తారు అని అందరు సందేహంతో ఉన్నారు కదా వస్తుంది కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంతకంటే కేసీఆర్ చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు రుణమాఫీ చేయడానికి చాలా కష్టం టైమ్స్ తీసుకున్న చేయలేదు పూర్తిగా ఇప్పుడు అది ఎట్ ఏ టైం అవుతుంది ఒకటి రెండవది క్లస్టర్ వైజ్ తెలంగాణను డిఫైన్ చేసుకుంటున్న అర్బన్ సబ్ అర్బన్ అండ్ రూరల్ ఇవి తర్వాత నేను అనుకుంటున్నా ఇంకా మనం అవసరమైతే ఏజెన్సీ మీకు ప్లాన్ ఉంది పది ఏళ్ళ ప్లాన్ ఉంది డెఫినెట్గా పది పది ఏళ్ళు కాదు తెలంగాణను అసలు కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేయగలదని నిరంతరం అనుకునే విధంగా పరిపాలన ఉంటుంది నేను అనుకుంటున్నాను ఎవరికి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మన వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నాయి కొట్లాడతారు వీళ్ళు వీళ్ళటూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కావాలని కోరుకుంటారు ఎవరైనా కాలేనప్పుడుగా సర్దుకొని పోవాల్సిందే కదా అంతే కదా సర్దుకునే పోవడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అవుతారైనా కొంతమంది అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేని స్థితిని ఆయన పిసిసి అధ్యక్షుడైనా రకరకాల హడ్స్ మధ్యలోనే అయ్యారు ముఖ్యమంత్రి అయినా రకరకాల హడిల్స్ కాంట్రాక్ట్ ఎక్స్పో ఎక్స్పోజ్ అయితే కంటిన్యూ చేయాలన్నా హడిల్స్ ఉంటాయి ఉంటాయి ఫేస్ చేసుకుంటూ పోగ ఆ నైపుణ్యం అతను ఒక కొన్ని కొన్ని చెప్తున్న వాటిని చూసిన తర్వాత అవి వస్తే జనం వదలరు ఒక ఆరోగ్యశ్రీ అనేది పెడితే సామాన్య అసలు ఆరోగ్యశ్రీ వాడుకోని కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ప్రేమ చూపించేది ఏదో ఇంత వస్తున్నాయి అంటే ఇప్పుడు తర్వాత పదిసా పది లక్షలకు పెంచి చేస్తున్నాం కానీ అసలు రేవంత్ రెడ్డి గారి డ్రీంలో నేను మేము పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కానప్పుడు ఉచిత వైద్యం ఉచిత విద్య ఈ రాష్ట్రము మోడల్ కావాలనేది ఉన్నది ఆయనకి మరి అలాంటప్పుడు కార్పొరేట్ ఎట్ల అవుతుంది వాటి ఎట్లా డిస్ అంటే అసలు ప్రభుత్వంలో ప్రైవేట్ కంటే నాణ్యమైన విద్యనో వైద్యమో దొరికితే ఆటోమేటిక్గా వచ్చేస్తారుగా ఇంకోటి వాళ్ళ ఆదాయాలు ముప్పై శాతం మిగులుస్తాం మనం ఒక ఒక విద్యార్థి చదువుతుందంటే మోర్ దెన్ థర్టీ హెల్త్ రీజన్తో కుటుంబాలే అయిపోతున్నాయి కాబట్టి తనకు ఆ మైండ్ దీనికి కులము లేదు అంటే దీనికి ఎస్సీ లేదు ఎస్టీ లేదు ఇవి రెండు చేస్తారు ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ పర్ మండల్ ఒకటి ఎందుకు ఇప్పుడు వర్గానికి అవుతున్నది దాన్ని మండలికి చేస్తారు అట్లా ఎక్స్టెండ్ చేయడంతో పాటు క్వాలిటేటివ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన తెలంగాణ విద్యను ఎంపవర్ చేయడము ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు డిజిటల్ క్లాసెస్ ఇది కాదు ఫస్ట్ ఆలోచన శక్తి లేదు టెన్త్ క్లాసు చదివిన వ్యక్తి దానికి ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్కి యూనివర్సిటీస్ని ఇంటర్లింక్ చేయలేకపోతున్న పరిస్థితి ఉంది సర్వేస్ చెప్తున్నాయి ఇంకా ఇప్పుడు ఇటు మనం హైదరాబాద్ ఐటీఆర్ లాంటిది ఇప్పుడు ఐటీఆర్ కేంద్రం ఇస్తే ఇచ్చింది ఇవ్వకపోతే ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్యన ఒక అద్భుతమైన హైదరాబాద్ ను మనం చూస్తాం దాంట్లో పేదలకు మేలు జరిగేది కూడా హైదరాబాద్ సిటీకి చాలా క్వాలిటీ స్టూడెంట్స్ అవసరం ఉంది చాలా అసలు మీరు ఇక్కడికి రావడానికి ఎంతో మంది ఇష్టం ఉండి వచ్చి ఇప్పుడు ఏర్పడ్డ కంపెనీలలో చేస్తున్నారు అదే మనం ఇస్తే ఇప్పుడు ఎనభై శాతం మీరు స్థానికులకు అనేది పెడితే ఎలిజిబిలిటీ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతుంది కదా సో మన వాళ్ళు ఎక్కడ ఉంటుండ్రు అని చాలామంది అంటారు అంటే ఎక్కువ డ్రైవర్లుగా ఉంటున్నారు టిఫిన్ సెంటర్ లేకపోతే అన్స్కిల్డ్ ఉన్నారు నేనేమంటున్నా చదువుకున్న తెలంగాణలో ఉండే చాలామంది యువకులు అబ్రాడ్గా ఉన్నారు దుబాయ్ కావచ్చు అమెరికా కావచ్చు లీడర్ గా యాక్టర్ గా ఉద్యమకారుడుగా ఉద్యమకారుడు లీడరు సో ఏదో పదలోకి ఎప్పుడు వెళ్తారో చట్టసభలో ఎప్పుడు వెళ్తారో అనేది చాలా మంది ఎదురు చూస్తున్న అంశం చూద్దాం వెరీ ఇది దయాకర్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ నెక్స్ట్ వేళ మళ్ళీ చూస్తున్నాం